வந்தே முகுந்தம் அரவிந்த தளாயதாக்ஷம் திக்வாசசம் கனகபூஷண பூஷிதாங்கம் விஸ்ரஸ்த கேசமருணாதரமாயதாக்ஷம் கிருஷ்ணம் நமாமி சிரசா வசுதேவ சூனும் நமாமி சிரசா வசுதேவ சூனும் ఏరా మా మీదే పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? నువ్వు సాక్ష్యం చెప్పరా నువ్వు? నేనా? 6 కోట్ల ఆంధ్రుల గొంతుని, 70 కోట్ల భారతీయుల ఉద్రేకాన్ని, తెలుగు జాతి పౌరుషాన్ని, ఇన్స్పెక్టర్ ప్రతాప్ ని. నీలాంటి ఇన్స్పెక్టర్లు చాలా మందిని చూసాం గానీ దమ్ముంటే కిందకరా. Thank you.
నువ్వు పేరేడుకు రావా? ఎందుకు రాను? వస్తాను. అందులో ఇవాళ ఆఖరి రోజు. ఏంట్రా ఆలస్యం? రండిరా. మా మామ పోలీసు ఉద్యోగంతో సగం ఆంధ్రదేశానికి ఉన్నాడు. కాకి బట్టలు వేసుకున్న పోలీసుడు అంటే రూపాయలు చెట్టు అర్థం. అబ్బా ఎప్పుడు డబ్బు గొడవేనా? డబ్బు లేకుండా ఇన్ని సుఖాలు ఉన్నాయి. కోరుకున్న అమ్మాయిని బెదిరించి లాగించేయచ్చు. రాంది ఫ్రీ, సినిమాలు ఫ్రీ, లాకప్ లో చంపిస్తే మర్డర్లు ఫ్రీ. షట్ అప్. బయట శత్రువు నుండి దేశాన్ని కాపాడే బాధ్యత సైనికులదైతే, లోన శత్రువు నుండి కాపాడే బాధ్యత మనది. అలాంటి మనం మీరు ఊహించిన విధంగా మారిపోతే దేశం మనల్ని క్షమించదు. అవినీతిని సాగించే కన్న తల్లినైనా అరెస్ట్ చేయగల నీతి, అక్రమాలు సాగించే కన్న తండ్రినైనా ఖైదు చేయగల నిజాయితీ మనకు కావాలి. అదే మన ఆదర్శం. ఎన్ని నీతులు, ఎన్ని నీతులు! పోలీసుడి బూతులు రావాలి గాని నీతులు రాకూడదు. ఇన్ని నీతులతో నువ్వు ఎలా బతుకుతావు గురు? చూసావా ప్రతాప్, నీ ఆశయాలు నిన్నెంత వెర్రివాణ్ణి చేశాయో. సార్, ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అనుక్షణం నీలోని మంచిని చంపాలని చూస్తారు, నీలోని బాధ్యతను కొనాలని చూస్తారు. కావచ్చు. చీకట్లో నడిచే మనిషికి తన మీద తనకు నమ్మకం కావాలి, ధైర్యం కావాలి. వాళ్ళ ప్రభావం నా మీద పడదనే నమ్మకం నాకుంది సార్. నేను ఆ నమ్మకంతోనే ఈ ఉద్యోగంలో చేరాను. కానీ నేను చేసిన ప్రతి మంచి పనికి ఒక ట్రాన్స్ఫర్ రివార్డుగా ఇచ్చాను. చివరికి నీతి అనేది చెప్పడానికే గాని చేయడానికి కాదని ఈ ట్రైనింగ్ సెంటర్లో పడేశాను. ఎనీహౌ, ఈరోజు నిన్ను చూశాక, నీ మాటలు విన్నాక నాకు ఈ డిపార్ట్మెంట్ మీద చచ్చిపోతున్న గౌరవం మళ్ళీ బ్రతికింది. నా స్టూడెంట్స్ అయినా గొప్పవాళ్ళు అవుతారనే ఆశ కలుగుతోంది. మీ ఆశకు అన్యాయం జరగదు సార్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. దొంగ 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 ఏం జరిగిందండి? ఏమైందండి? నా బ్యాగ్ ఇక్కడ పెట్టాను, ఎవరు కొట్టేశారు. ఏంటా కేకలు, బస్సులు తడుచుంటాయి. నా బ్యాగ్ ఎవరు కొట్టేశారు? ఏంటయా సూస్తున్నారు సోద్యం? పడి పడి ఏంటి నవ్వుతారు ఎందుకండి? నవ్వకేం చేయమన్నావయ్యా? బస్ స్టాండ్ లో బ్యాగులు కొట్టేకి ఇంకేం కొట్టేస్తారు? మొన్న బస్సునే కొట్టేశారు, ఇంతవరకు ఆ చూసి దొరకలేదు. ఇంతకే ఆ బ్యాగులో ఏముంది? ఇంపార్టెంట్ పేపర్స్, క్యాష్ 1000 రూపాయలు. అయ్యా ఎంతుంటే నీకెందుకయ్యా? ఏదో ఇస్తారులే బ్యాగ్ తెప్పించు. ఎంతనే? ఓ 200. నేనేం అడుకునేవాడిని కాదు, పోలీసాడిని. పోనీ 300. సెంటర్లో గంట నిలబడితే కొడతాను. సరే 500 ఇస్తారా? ఏంటండి 500 ఏంటి చెప్పరా? అదేనయ్యా, బ్యాగ్ తెప్పిస్తారు, 500 కొట్టించు. పోయిన సొమ్ము వెతకడం మీ బాధ్యత కదా, అందుకు మీరు జీతం తీసుకోవడం లేదా? ఓర్నాయను లాగానండి ఓ పాయింట్. బ్యాగ్ నీదని గ్యారంటీ ఏంటి, పోయిందన్న నమ్మకం ఏంటి, అందులో దొంగ బంగారం ఉందని నిన్ను లాకప్లోకి దోస్తే నీ గతి ఏంటి? పోలీసుడితో బురదగొండతో ఎట్టుకోకు, ఒళ్ళు ఖరాబ్ అయిపోద్ది. సరే 500 ఇస్తాను, నా బ్యాగ్ తెచ్చమండి. సార్ ఏంట్రా ఇది స్పీడు అని ఆశ్చర్యపోకండి. డబ్బు సీట్లో ప్రపంచం ఉంది. నా కమిషన్ 500 పోను, మిగతా 500 లెక్కెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. మీ డిపార్ట్మెంట్లో నీతి స్పీడు ఇచ్చే కమిషన్ బట్టి ఉంటుందని 500 ఖర్చుతో తెలిసింది. బొట్లో కత్తి, గళ్ళలుంగి, బొగ్గన ఘాటున్న వాళ్లే దొంగలు కారని తెలిసింది. ఏంటి పాయింట్? వాళ్ళు బెటర్ అంటాడా, మనం బెటర్ అంటాడా? కమాన్ బేబీ కమాన్, లా పాయింట్లతో కోర్టులో చెడుగుడేవాడికి ఈ కోర్టులో ఆడటం వల్ల ఎలా సరిగోపం? మర్డర్ కేసులు మీకు మసాలా వాళ్ళు, మీ మాటకు తిరుగులేదా? లాగించండి. మమ్మీ ఎలా ఆడుతున్నాను? లాయర్లు మోసం చేస్తారు, జాగ్రత్తగా ఆడు. ఫౌల్! ఎస్ ఫౌల్. నో ఫౌల్ కాదు,
ఇది రిఫరీ అన్యాయం, అక్రమం. సారీ అన్నయ్య, మీది ఫౌల్ గేమ్. అమ్ముడు బాబాయ్, ప్రతాప్ ఇదేనా రావడం? ఇప్పుడే వచ్చాను. నువ్వు సమయానికి రాబట్టి సరిపోయింది, లేకపోతే ఫౌల్ గేమ్ ని వాదించి గెలిచేవారు. మీకేం భయం లేదు వదనా, పోలీసు వాడిని వచ్చానుగా. అటాక్. ఒరే ప్రతాప్, లా అండ్ ఆర్డర్ ఉన్నారు కానీ ఆర్డర్ అండ్ లా లేదు, మా తర్వాతే మీరు. ఏం బేబీ, బాగా చదువుతున్నా? బాగా చదువుతున్నాను. చాలా బాగా చదువుతుందిరా. కాకపోతే ఈ మధ్య స్కూల్లోని వేమని ఎవరిని అడిగారట, వేటూరు సుందరామూరు తమ్ముడు అని చెప్పింది. చెప్పానేమిటి? ఏమిట్రా అలా చూస్తున్నావు, ఇది మనిల్లే. అయితే ప్రాక్టీస్ బాగా పెరిగిందన్నమాట. బాగా పెరగడమా? ఈ ఇంట్లో మీ వదిన, బేబీ, నేను తప్ప అన్ని ఇంపోర్టెడేరా? అబ్బా, అప్పుడే మొదలు పెట్టారా? నీకు నా సంపాదన మీద గౌరవం లేదేమో కానీ వాడు ఈ రోజు డ్యూటీలో జాయిన్ అవ్వబోతున్నాడు, జీవితంలో పైకి రావాలంటే అన్ని తెలుసుకోవాలి. ప్రతాప్, నీకు చెప్పలేదు కదా, ఈ బొమ్మ చూసావరా, సింగపూర్ మర్డర్ కేసు గెలిచినప్పుడు దీన్ని నాకు ప్రెజెంట్ చేశారు. బ్యూటిఫుల్ ఇదండి. ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే బాబు, ఏ మర్డర్ కేసు గెలవకుండా ఆయన్ని కట్టుకుంది. అది నీ అదృష్టమా? అరే ప్రతాప్, పోలీస్ ఉద్యోగం అంటే రూపాయలు చెట్టులాడిదిరా. ఆఫ్టర్ ఆల్, కానిస్టేబుల్ గారు సంవత్సరం తిరగకుండా 20 లక్షల రూపాయలు సినిమా థియేటర్ కట్టాడురా. అంచేత అనకాపల్లిలో 6 ఎకరాలు సుక్షేత్రమైన మాగాణి, రాజమండ్రిలో 10 ఎకరాల కొబ్బరి తోట చూశాను. మరి సంవత్సరం తిరగకుండా అవన్నీ నీ పేరు రిజిస్టర్ కావాలని. ఆస్తి నా పేరు రాస్తున్నారంటే ఎంత దయా? చాచి కొట్టానంటే పంగనామాలు రాలిపోవాలి. వసూళ్ళు 2500. మన సర్వీస్ని బట్టి, టీఐ గారి దగ్గర మన పలుకుబడిని బట్టి న్యాయంగా భాగాలు పంచుకుందాం. ఏంటిది కాల్తీ, లక్ష్మీదేవి మీరు బస్ స్టేషన్ లో బ్యాగ్ ను పోగొట్టుకుని పోలీసుల నిజాయితీని తెలుసుకున్న సామాన్యుణ్ణి, దేవాలయం లాంటి స్టేషన్ లో గంగిగోవ లాంటి నీతిని ముక్కలు చేసి మాంసం పంచుకుంటున్న పోలీసుల అవినీతి మీద అధికారిగా ఈ స్టేషన్కి వచ్చిన ఇన్స్పెక్టర్ని. అలాగా సార్, బస్ స్టాండ్లో తమని చూసినప్పుడే అనుకున్నాను పోలీసు వాసన వచ్చింది. నాకు తెలుసు సార్, ఎవరెంత కొట్టేస్తున్నారో, భాగాలు సరిగ్గా పంచుతారో లేదో అని ఊళ్ళోకి రాగానే షాక్ ఇచ్చారు కదా సార్. పోయిన ఎస్ఐ గారికి 1016 ఇచ్చేవాళ్ళం సార్, మీకు కూడా. షట్ అప్! ఇంకో మాట చెప్పండి. అవినీతి అనే ఎంగిలి విస్తరాకుల కోసం కకృతి పడే కుక్కని కాదు నేను. మనం నీతిని కాపాడే కార్మికులు, అందుకే కాకి బట్టలు వేసుకున్నాం. మీరు చేసిన పనికి ఛార్జ్ షీట్ ఇస్తాను సార్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి బాయ్, మొదటి పెగ్ కొట్టినంతసేపు పట్టలేదు నువ్వు స్టేషన్ లో అడుగుపెట్టి, అప్పుడే ఛార్జ్ షీట్. ఏటా సురుకుమార సూప్ మొగాడా, ఈడ ఎవ్వరానికి దిమ్మెక్కి పోనావు గాని సుక్కమ్మ ధంచా కొట్టు, దిమ్ము దిగిపోద్ది, ఒకసారి పెరుగుద్ది అన్నట్టు. నీ పేరేటి? ప్రతాప్. ఓర్నమ్ముగుడా, జానపద సినిమాలో హీరో పేర్లా ఉంది. పోలీసోడు యాసం కట్టినా శ్రీరామచంద్రుడిలా ఉన్నావు. చూడు మొగాడా, ఒకప్పుడు ఈ ప్రపంచమంతా స్ట్రాంగ్ టీలాగుండేది, ఇప్పుడు ఇలాంటి ఎదల చేతుల్లో పడి రంగు ఎక్కువై పసు తక్కువై నీడటి అయిపోయింది. ఎర్రోడికి ఆకలి ఎక్కువ, పోలీసోడికి ఆశలు ఎక్కువ. ఈ టేసిన్ ఎదురుగా టీ కొట్టేట్టి 6 ఏళ్ళైంది. ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ, ప్రతి పోలీసోడి జాతకు నాకు బాగా తెలుసు. చూడు బాబు, తలనొప్పికి అమృతాంజనం రాసుకున్నట్టు మనసు నొప్పికి ఈ సుక్కమ్మ టీ కొట్లు అడిగేట్టే వద్ద పిలగాడా. చూడండి బాబు, చాకు లాంటి పిల్ల, చనువుగా ఉంది కదా అని పోయిన ఎస్ఐ చేపట్టుకోబోతే పళ్ళు రాళ్ళ కొట్టి. పంప రేయిపోదురా, వెళ్ళా సేఫ్గా తీసుకెళ్లి తాకటి తాగుతావా. సుక్కమ్మ తగిలిన చాలుగానే, ఇక తాగం సుక్కమ్మ. ఎన్నిసార్లు రా మాట అన్నావు, నీకు చెప్పుకోలేని చోట మాట్లాడితే గానీ సిగ్గురాదు. ఏంటిది పట్టపగలు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ పౌరుడి మీద దౌర్జన్యం చేస్తున్నారు, అది చేసిన నేరం ఏమిటో రిపోర్ట్ రాసేవాడిని, మేము చర్య తీసుకుంటాం. ఓర్ నాయనో మీరా, తిరుపతికి వెళ్తే నెత్తి మీద ఎంటుకులే పోతాయి, పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఆడితో సానా పోతాయి. బంగారు ఏడ తాగటట్టావో చెప్పండి. సమ్మాన సుక్కమ్మ తల్లి, అప్పచ్చి చిట్టర్స్ దగ్గర అత్త అక్కడ పెట్టాను. ఏటి పోతరాజు, ఆడ మాట చెప్పేసరికి అత్తాగా అయిపోయావు.
అప్పచ్చి సెట్టర్లు నీ గంపలో కోళ్లేగా. సుక్కమ్మ గారు, ఒక బాధ్యత గల పోలీస్ కానిస్టేబుల్ గారిని మీరు చాలా అవమానిస్తున్నారు. అది ఎట్టా ఉంటుందో తెలుసా నీకు? ఒరే అప్పిగా, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. నచ్చి చేతిలో గాజులు టక్కనెక్క, ఎల్లో టీ తాగి గాజట్టుకురా. ఏటు బాబు విచిత్రంగా చూస్తున్నారు. నువ్వు మా డిపార్ట్మెంట్ లో ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఓర్నా మొగుడు, ఏదో నోటి వరుసకులే, అనగానే అవుతారేటి. రండి బాబు, నా దుకాణం సుద్దురు గాని రండి. సిటీలో ఎన్నో మంచి సెంటర్స్ ఉండగా స్టేషన్ ఎదురుగానే టీ స్టాల్ ఎందుకు పెట్టావు? ఆడదాన్ని ఒంటరి దాన్ని రచన కోసం. నీకు మా డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదుగా. పోలీసు వాళ్ళతో అప్పులతో టచింగ్లు ఉండాలి కదా. కూర్చోండి బాబు గారు. మొదటిసారి నా దుకాణంలో అడిగెట్టారు. ఈ టేషన్ లో అందరు ఎస్ఐలు తాగే స్పెషల్ టీ అంటారా? స్పెషల్ టీ స్పెషల్టీ అని చెప్పి విస్కీ ఇస్తావా? నువ్వు టీ అమ్ముతున్నావా పేరుతో విస్కీ అమ్ముతున్నావా? ఓర్నా మొగుడు, విస్కీ అమ్మ కర్మ నాకేంది? నిప్పులాటదాన్ని నిక్కాస అయిన దాన్ని. ఈ టేషన్కి వచ్చే ఎస్ఐలు అందరూ మందు కావాలంటారు, అందుకని ఉంచాను. ఇదిగో చూడు, ఈ అరగ్లాస్ విస్కీలో నీకు అన్యాయం కనిపించింది కానీ ఇంత పెద్ద ఊర్లో నీకు అన్యాయం కనిపించలేదా? ఎంత రేట్? అంత 350. ఇదిగో సార్, చార్నే ఉందా? ఇదిగోండి. ఏంటి చాలదా? ఎంత కావాలి అడుగు. ఎందుకు ఎదవ పోజు? ఎలా జరిగింది? ఎవరో జీవితో గుద్ది వెళ్ళిపోతున్నాడు సార్. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి. అలాగే సార్. హే, క్లోజ్ ద డోర్ మ్యాన్. ఊరికి కొత్త? ఊరికి కొత్త కానీ డ్యూటీకి పాతే. దిగో. నేనెవరో తెలుసా? రాకీ ద గ్రేట్. కమ్ ఆన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, వీడు యాక్సిడెంట్ చేశాడు. తెలుసు బాయ్, కార్ నెంబర్ 3076 గా యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ని సెల్లో పడేసి ఎఫ్ఐఆర్ కూడా రాశాను. నువ్వు వెళ్ళి చూడు. యాక్సిడెంట్ చేసింది ఇతను, తప్పించుకోవాలని ప్రయత్నిస్తే స్టేషన్కి ఇలా వచ్చాను. చూడు భాయ్, నీకు కావాల్సింది యాక్సిడెంట్ చేసినట్టుగా ఒక మనిషి, అది రాఖీ గారు అయితేనే వారైతేనే. సారీ రాఖీ గారు, ప్రతాప్ ఊరికి కొత్త, మీ సంగతి తెలియక తొందరపడ్డారు. మీరు రండి, జీప్లో డ్రాప్ చేస్తాను. నో, రాఖీని వదిలిపెట్టడానికి నేను ఒప్పుకోను. ఏం చేస్తావయ్యా, నీ పై అధికారిగా నేను చర్య తీసుకుంటున్నాను. మీరు రండి రాఖీ గారు. మీ ఎస్ఐని కాస్త పొగరు తగ్గించుకోమనండి. మరీ ఎంత స్పీడ్ అయితే యాక్సిడెంట్లు అవుతాయి, షేపులు మారిపోతాయి. బాబు, పాము పొట్లో ఏలెట్టావు. ఆడు పోలీస్ స్టేషన్కి నిప్పెట్టేస్తాడు. చుక్క, మా డిపార్ట్మెంట్కి వాడికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కదా. దగ్గరేటి బాబు, తానా దగ్గర. మీ పోలీసు వాళ్ళకి ఆడంటే భయం భక్తి. ఆడ అమ్మాయిలతో ఈ టేషన్లోనే కుసేసేసుకోగలడు. బాబు కడుపులో కసెట్టుకుని ఈ అర్ధరాత్రి నీ మీద పడి ఏమైనా చేయగలడు. జాగ్రత్తగా ఉండండి. నేనంత చేత కాని వాడిని కాదు. ఏడ్చేస్తావు,
ఇప్పుడు ఏడ్ చేసినా వేటి ఆ నదులు పెట్టి గుట్టదలు మిగుతున్నావు. రేపు అదే చేస్తావు. చుక్క, ఇదంతా ఆ కుర్ర సన్యాసి ప్రతాపం కాదు, ఆడ అయ్యిది. ఆయన గారు ఈ సిటీకి కిరీటం లేని మహారాజు. ఆయన పేరు ఈ స్వరూపం. నమస్కారం అండి. నమస్కారం. తమరు దేవాలయం పైన నడిపే అనాథ శరణాలయం గురించి ఇది వరలో వినవించుకున్నాం. విరాళమేగా, హాయ్. మంచి పనులు నేను ఎప్పుడు కాదన్నాను. 50,000 ఇస్తాను. సరేనా? మహాప్రసాదం. సాయంకాలం వచ్చి డబ్బు తీసుకోండి. చెప్తాం. బాబు చల్లగా ఉండాలా? తండాలి బాబు. నా బాబే. ఏ ఏళ్ళు చల్లగా ఉండండి బాబు. దేవుడు మిమ్మల్ని చల్లంగా చూడాలి బాబు. నమస్కారం. నమస్తే. నా పేరు ప్రతాప్. ఈ ఊరికి కొత్తగా వచ్చిన సైన్. సంతోషం. శ్రీరాముడు కార్యదీక్ష, హనుమంతుడు పట్టుదల నీలో కనిపిస్తున్నాయి. మీ అభిమానానికి కృతజ్ఞండి. మీ పోలీస్ సంస్థకి ఏమైనా చందా కావాలా? థ్యాంక్స్. అది కాదండి, కారులో వెళ్తూ మాట్లాడుకుందాం. నాకు బైక్ ఉందండి. రంగయ్య, అయ్యగారు బైక్ ఇంటికి పంపించు. అలాగేనండి. ఇది మిగతా పేదవాళ్ళకి పంపు. అలాగేనండి. పోదు బాబు. రాబాబు. నమస్కారం. నమస్తే. వీరు ప్రతాప్ గారు. కొత్తగా టూ టౌన్ స్టేషన్కి వచ్చిన ఎస్ఐ. వీరు విశ్వరూప గ్రూప్స్ చేస్తున్న వ్యాపారాలకు మూల స్తంభాలు. సర్వమానవ కళ్యాణమే విశ్వరూప గ్రూప్స్ యొక్క ఆశయం. వారు మురహరి గారు, విశ్వరూప మెడికల్స్ అధినేత. నమస్తే. నమస్కారం అండి. వీరు విశ్వరూప డిస్టిలరీస్ అధినేత నరహరి గారు. నమస్కారం. నమస్కారం. వారు విశ్వరూప పబ్లికేషన్స్ అధినేత జగన్నాథన్ గారు. నమస్కారం. వారిని చూస్తే మీకేమనిపిస్తుంది? ఏమీ అనిపించడం లేదు. అదే వారిలో ఉన్న స్పెషాలిటీ. ఫకీర్ అని ఒకప్పుడు పేరు మోసిన రౌడీ, నా పరిచయం అతన్ని పూర్తిగా మార్చివేసింది. సూక్ష్మ జీవులు ఎక్కడ చచ్చిపోతాయోనని మంచినీటిని కూడా పరీక్ష చేసి మరీ బాధతో తాగుతారు. కూర్చో బాబు. పర్వాలేదండి, మీలాంటి వ్యక్తులతో పరిచయం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఏమైంది బాబు? రాఖీ మీకు? వాడు నా బిడ్డ. అసలు పేరు రాధాకృష్ణ. అందరూ ముద్దుగా రాఖీ అని పిలుస్తారు. ఏం జరిగింది? ప్రహ్లాదుడు కడుపున హిరణ్యకశిపుడు పుడితే ఏం జరుగుతుందో అదే జరిగింది. రాఖీ యాక్సిడెంట్ చేశాడు. అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్లారు. కానీ రాఖీ బదులు మరెవరో లాకప్లో ఉన్నారు. మీ పేరును పలుకుబడిని ఉపయోగించి రాఖీ శిక్ష నుంచి తప్పించుకున్నాడు. నువ్వా? నువ్వు వస్తావో నాకు తెలుసు. ఎంత కావాలో చెప్పు, డాడీకి చెప్పిస్తాను. ప్రభుత్వ ఉద్యోగిని గౌరవించలేని నువ్వు కన్నతండ్రి నేను గౌరవిస్తావురా? ఎస్ఐ గారు, మీరు తీసుకెళ్ళండి. ఏమిటి విశ్వరూపం గారు, మంచిదనానికి కూడా హద్దు ఉండాలండి. బాబు చేసిన ఇంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష. ఏమిట్రా నువ్వు చేసిన పని? అది కదన్నయ్య. ఏమిటి, ప్రతాప్ మీ తమ్ముడా? అవునండి. వాడు కాస్త ముక్కుసూటి మనిషి. చూడు తమ్ముడు, ఈ యాక్సిడెంట్ జరిగిన వాడు తండ్రికి 10,000 ఇస్తే ఈ యాక్సిడెంట్ తన అదృష్టం కొద్దీ జరిగిందని ఆనందపడ్డాడు. ఈ కేసు తిరగదోడే ఉంటే వాడి నోట్లో మట్టి కొట్టినవాడు అవుతావు. పెద్దవాళ్ళ మాటలు కాదనకూడదు, కాస్త ఆలోచించు. ఆలోచించాను సార్. ఈ కాకి బట్టలు వేసుకున్న క్షణం నుంచి నేను ఊహించలేని చాలా విషయాల గురించి ఆలోచించాను సార్. డబ్బున్నవాడు చేసే నేరాల వల్ల పేదవాడికి ఉపకారం జరుగుతుందని మీరు ఆలోచిస్తున్నారు. నేరం చేసిన వాడు తప్పించుకోవడానికి డబ్బు అవసరం కాకూడదని నేను ఆలోచిస్తున్నాను. వెల్ సెడ్, వెల్ సెడ్ యంగ్ మ్యాన్. నా మాటలకి చప్పట్లు కొట్టి మీ అబ్బాయిని చెంపదెబ్బ కొట్టినంత మాత్రాన చట్టం చేతులు కట్టుకోదు సార్. న్యాయంగా మీ అబ్బాయిని ఇక్కడికిక్కడే అరెస్ట్ చేసేవాడిని. కానీ నాకు కూడా సాక్ష్యాలు దొరకకుండా చేసే ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయని ఇప్పుడే తెలుసుకున్నాను. అందుకే వెళుతున్నాను. కానీ వెళ్లే ముందు ఒక మాట. ఈ ఇన్స్పెక్టర్ ప్రతాప్ చట్టాన్ని న్యాయాన్ని ఊపిరిగా చేసుకుని బ్రతుకుతున్న మనిషి. వాడితో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళ గుండెల్లో నిద్రపోతాడు. టేక్ కేర్. పోతరాజు సార్, సెల్ మనిషి వేయాడు. ఆయన అప్పుడే వెళ్ళిపోయారు సార్. అంటే వాడిని నువ్వే వదిలిపెట్టావా? ఏఐ గారు వారిని వదిలేయమని ఫోన్ చేస్తే వదిలేశాను సార్. మీకు తెలుసు సార్, ఆయన మర్డర్ చేసినా పట్టుమని 10 నిమిషాలు కూడా సెల్లో ఉండరండి. ఒక్కసారి ఢిల్లీ తిహారీ జైల్లో 10 నిమిషాలు ఉన్నట్టండి. అప్పుడైనా సెల్ తాళం చెవులు కనిపించక ఆయనకి ఊళ్ళో క్లబ్ ఉన్నదండి. మిమ్మల్ని వీలు చూసుకుని అక్కడికి రమ్మన్నారు. ఎందుకు? అందుకే సార్. షట్ అప్. మనం పోలీస్ స్టేషన్లో ఉన్న బ్రోకర్లం కాదు, డాఫర్లం కాదు. మైండ్ ఇట్.
ఓర్నా మొగుడో, నీకోసం ఊరంత ఎత్తికాను. ఏంటి సింగిల్ టీ గ్లాసులో ఒంటరిగా కూకున్నావు? నన్ను ఇసుకించుకో, వెళ్ళు. ఏంటి నీకు వచ్చిన కట్ నష్టం? ఉద్యోగం ఎదురైన నా అనుభవాల గురించి ఆలోచిస్తున్నాను. నా ఆశయాల మీద నిలబడగలనా లేదా అని ఆలోచిస్తున్నాను. 2 కేజీల బూట్లు ఇచ్చారు, ఆ మాత్రం నిలబడలేవు. నన్ను ఏమి లేదు. ఏం లేదేటి, ఏదో ఉంది. ఇదిగో మన ఇద్దరు ఏమైనా చూస్తే బాగుండదు. ఏంటనుకుంటారు చూస్తే? చుక్క, టీ అమ్ముకునే దానివి నాతో నీకేంటి? అది కాదయ్యా, నిన్ను చూసినప్పటి నుంచి ఎక్కడో చూసినట్టుంది. పోయిన జన్మలో నువ్వు టీ ఆకువి, నేను పాలపడివి. నువ్వు మిరపకాయ బజ్జివి, నేను అందులో మిరపకాయని. చాలా. ఇదిగో ఇదిగో, ఆడకూతురిని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతావా? నాకేదైనా అన్యాయం జరిగితే ఓర్నా మొగుడో. అబ్బా నీకా, వాడికి ఎన్ని గుండెలు ఉండాలి చూడు. 2 రూపాయలు ఇస్తాను, రిక్షా ఎక్కి ఊరేగు. నీ బండి మీద సోటుందిగా, ఎక్కుతా. ఎక్కావుగా, తగలకుండా కూర్చో. పొద్దునే బలి బారం దొరుకుతుంది. ఏంటిది, నేను ఎక్కడో చూసినట్టుందయ్యా. చక్కని తొక్కుడు బిళ్ళ ఆ మగ్గువ తీర్చవి మళ్ళెప్పుడు ఓలమ్మ నీ వయ్యారాలు ఊగేటప్పుడు ఈడు గట్టి జోడు గట్టి గుండెలోన గూడు గట్టి కొండాట ఆడుకుంటా ఆ కొండలోన గుండెలోన దండలాగా దాచుకొని కోలాట ఆడుకుంటా ఔ ఔ నిన్నాడు చూసిన గుర్తుంది ముద్దుల పలక నా రంగుల బంగారు కిలక నా బుద్ధల చుక్కెడతావా ఆ ముగ్గులో ఈ సిగ్గులే ముద్దై తడిసిపోని ఉంగరాల బుక్క మీద ఉంగరాల సిగ్గులన్నీ రంగరించి ఆడుకుంటా రాముదాల వలసలోన అంబాజీపేటలోన రాముదాల వలసలోన తమాసరే తిరి తమాస పెట్టి
కళ్ళ ముందే ఉంది శవం. ఎలా ఉంది? ఉబ్బిపోయింది, కుళ్ళిపోయింది, నాలిక బయటకు వచ్చింది. బీభత్సంగా, భయానకంగా, అసహ్యంగా ఉంది. ఈయనెవరండమ్మా? బాలనాగంలో మాయన ఫకీరా? ప్రతాప్ అన్నయ్య గారు. బా, ఉదయాన్నే ఏమిటండి? ఎదుటి పార్టీ లాయర్ నా పార్టీని ఎలా బెదరగొట్టేస్తాడో శాంపుల్ గా చూపించి వాళ్ళు బెదిరిపోకుండా ట్రైనింగ్ ఇస్తున్నాను. అదేనండి, మన ప్రతాప్ స్టేషన్ ఎదురుగా ఉన్న టీ కొట్టు అమ్మాయి అబ్బాయి కోసం చేప తీసుకొచ్చింది. నువ్వు పదమ్మా. చేప జలచరం, చేప జలచరం, అరుస్తావేటి? తిన్నప్పుడు లేదా? మా అమ్మాయి లైట్ టీ. పొల్లగొచ్చినట్టు ఆడజనంతా నీ బాడీని గుచ్చిగుచ్చి చూస్తా ఉంటే పిడిరాయిలో ఉన్న నీ బాడీ కంకర్రాయిలా అయిపోదు. దుఃఖాన్నది నిజమేనయ్యా, నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు. నువ్వు ముందు పద లోపలికి. అమ్మా, 10 కేజీలు మిరపకాయలు తీయండి. దిష్టి తగిలి నీ శరీరం ఎలా వాడిపోయిందో. అవునండమ్మా, బాగా వాడిపోయారమ్మా. హలో, ఇన్స్పెక్టర్ ప్రతాప్ స్పీకింగ్. వెంటనే బయలుదేరుతున్నాను. ఏమిట్రా, ఏమిటి హడావిడి? క్రాంతిముఠ లేబర్ యూనియన్ నాయకుని హత్య చేసిందట. ఈ సంవత్సరం క్రాంతిముఠ చేసిన ఆరో హత్య అన్నమాట. క్రాంతిముఠాచే కార్మిక నాయకుడి హత్య, ఇది మొదటి పేజీలో రావాలి. అలాగే క్రాంతిముఠ అనేది బాగా ఫోకస్ చేసి రాయించండి. అలాగే సార్. క్రాంతిముఠ ఇన్ని హత్యలు చేస్తున్నా కనీసం వాళ్ళ ఆచూకీ తీయలేని అసమర్థతతో ఉన్నారు. ఏమిటి నీ సమాధానం? వాళ్ళ ఆచూకీ తీయడానికి నాకు ఇంకా కొంత టైం కావాలి సార్. అంటే మరో 10 హత్యలు చేసేదాకా? నో, ఇది నీ అసమర్థత. మిస్టర్ ప్రతాప్ సార్, ఈ కేసు దర్యాప్తు చేసే విషయం నీకు అప్పగిస్తున్నాను. ఓకే సార్. చుక్క, నేను సీక్రెట్ ఫైల్స్ చూస్తున్నప్పుడు స్టేషన్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఓర్నా మొగుడు, 7 మీద ఉన్నట్టున్నావు. ముందు టీ సప్పరించు, మెదడు చల్లబడద్ది. అయినా చదువుకోని దాన్ని, నాకెందుకు బాబు నీ ఎవ్వరం కొత్త. చుక్క, ఏడు బాబు, ఈ ఫోటోలోని వ్యక్తులు ఎప్పుడైనా చూసావా? చూశాను. ఎక్కడ? ఇప్పుడే మీ చేతుల్లో. లేకపోతే ఏడు బాబు, అయినా నాకేడు తెలుస్తుంది? వాళ్ళు నాకు కనిపిస్తే టీలో మత్తు మాత్రలు కలిపి మిమ్మల్ని కేకత్తాను, సరేనా? బాబు, మీకు మాట చెప్తాను, వింటారా? ఏమిటది? ఓ టీ గ్లాసులో టీ నీళ్ళెన్నో పాలెన్నో చెప్పగలరా? అదెలా సాధ్యం? ఈ ప్రపంచంలో మంచి చెడు కూడా అంతే బాబు. అమ్మా, అమ్మా, ఇంత అన్నం పెట్టుతలే. ఎవరు చూడరు. అడవిలో మొక్కలు బాగున్నాయా? మీ దయవల్ల ఉండొస్తాను. ఇందులో బియ్యం పప్పులు అన్నీ ఉన్నాయి, అయిపోగనరా? మంచి పుంజు ఇటేషన్కి వచ్చింది. ఆ పుంజు పైన నా ఆశ, అందరిని అడిగానని చెప్పు. మీరు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం 100,000 రూపాయలు సరైన బాటిల్స్, మిగతా మందులు పంపాను. మీ కమిషన్ రివ్యూలు కూడా మా తమ్ముడి చేత పంపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. రాజు, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కలిసి ఈ డబ్బా ఆయనకి ఇచ్చి మిగతా అడ్రస్ నోట్ చేసు. అలాగే అన్నయ్య. హలో ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఏమిటి, నకిలీ మందులు వాడు చనిపోయారా? ఓకే ఓకే, మరేం పర్వాలేదమ్మా. నమస్తే సార్. ఏంటి, ఎలా జరిగింది? బ్రాందీ తాగాడు. ఏం బ్రాండీ? విశ్వరూప వైన్స్ లో కొన్న బ్రాందీ తాగాడు.
రావయ్యా ప్రతాపరా, నువ్వు వస్తావో నాకు తెలుసు. ఏమిటి, మందులో కలుస్తావా, ప్యాకెట్లా కలుస్తావా, లేకపోతే పెళ్లి కాని కుర్రవాడివి దారిలో కలుస్తావా? మీ అసలు రూపాన్ని చూశాక ఇవేమి భక్తుడు మధ్యాహ్నం కలిగించవు. భక్తుడిగా దాతగా ప్రజల కళ్ళలో మట్టి చల్లి మాయం చేస్తున్నారు. అలాంటి మాటలు నీలాంటి కొత్తగా వచ్చిన ఎస్ఐలు మాత్రమే అంటారయ్యా. మీ సీఐని చూసేనా నేర్చుకోవయ్యా. బాగుపడే వాళ్ళకి గాని చెడిపోయే వాళ్ళకి ఇవన్నీ ఏం కనిపిస్తాయండి? విశ్వరూపటి స్టోరీస్ బ్రాండ్ తాగి 20 మంది చనిపోయారు. వారు సప్లై చేసిన మందులు వాడి మరో 30 మంది చనిపోయారు. దానికి వారు ఇచ్చే సమాధానం? వాళ్ళకి నా సానుభూతి, వాళ్ళ ఆత్మలు శాంతించుగాక. నాది కూడా ఒకటి వేసుకో. వాళ్ళ ఆత్మలు శాంతించాలంటే దోషుల్ని అరెస్ట్ చేయాలి. ఆ చచ్చిన వాళ్ళు సారా వల్ల మందుల వల్ల చావలేదని ఇదిగో పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇప్పుడు అయితే ఏమంటా, ఒట్టి చేతులతో వెళ్ళిపోమంటావా? మొన్ననే కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు కుర్రోడు. వచ్చి రాగానే మనలాంటి 4 పెద్ద మనుషుల్ని బొక్కలో దోసేసి అర్జెంట్ గా ఐజీ అయిపోదామని ఆశ. పోనిండయ్యా, కుర్రాడు ఉడుక రక్తం. చూడు ప్రతాప్, అవన్నీ మర్చిపోయి హాయిగా మాతో కూర్చోవయ్యా. విశ్వరూపం, ప్రజల ఉసురును ఊపిరికి అన్నాడు పిలుస్తావో నేను చూస్తాను. చట్టాన్ని న్యాయాన్ని పలుకుబడితో డబ్బుతో కొనగలవేమో కానీ నాలాంటి వాళ్ళను మాత్రం కొనలేము. మన సిఐ కూడా వచ్చిన కొత్తలో ఇలాగే ఉండేవాడు. ఒక్క వారం మీరేనేది? వాళ్ళు మొత్తం అందరూ తీసుకున్నారు. అది ఎగ్జామిన్ చేసి సర్టిఫికేట్ ఇవ్వండి సార్. వాళ్ళు పెద్దవాళ్ళ పిల్లలే కావచ్చు, కానీ ఒక పోలీస్ అధికారిగా నేను చెప్తున్నాను,
వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి ఎగ్జామిన్ చేయండి. ఓకే సార్. నర్సులు మీరేం ఒరే అవకండి విశ్వరూపం గారు, మీ అబ్బాయిలకి ఏ ప్రమాదం జరగదు. మీరు బలేవారు సార్, ఆ ఇన్స్పెక్టర్ ప్రతాప్ చేతికి దొరికాడంటే కోడి మేడ విరిచినట్టు విరిచేసి. మల్లయ్యా అతను నిజమే చెబుతున్నాడు సార్, రౌడీలు చెప్పారు కదా, పైకి దెబ్బ కనిపించదు కానీ లోపల ఏమికి ఇరిగిపోతుందిట, దెబ్బ ఎక్కడో తెలియదు కానీ ఒళ్ళు వాచిపోతుంది. వాళ్ళ ఒంటి మీద చేయబడితే నేను ఊరుకుంటాను. ఇంతకీ మన వాళ్ళని వ్యానికి ఇచ్చిన ప్రతాప్ స్టేషన్కి ఎందుకు తీసుకురాలేదు? నమస్కారం సార్. మా పిల్లలేరు. ఏమయ్యారు సార్? అరెస్ట్ చేసిన నీకే తెలియాలి. లేదండి, వాళ్ళు అప్పుడే పారిపోయారు. నువ్వు అరెస్ట్ చేసావు కనుకనే ఏనాడు పోలీస్ స్టేషన్ గడపదొక్కని ఈశ్వరూపం గారు ఇవాళ ఇక్కడికి రావాల్సి వచ్చింది. చెప్పు ప్రతాప్, ఎక్కడైనా దాచావా? లేదు. ప్రతాప్ నేనేమిటో నా స్టేటస్ ఏమిటో తెలిసే మాట్లాడుతున్నావా? విశ్వరూపం గారు మీ పవర్ నాకు తెలుసు సార్, నడిబజార్లో మర్డర్ చేసి ఆ రక్తపు చేతులను జడ్జి గారి నల్లగొట్టుకు తొడవగలరు, అది మీ పవర్. మీ ఆస్తికి ఒక్క పూట వడ్డీ నా జీతం, అది నా పొజిషన్. మీ కుక్క కడుపున పోస్తే ఐజీ గారు మీ ఇంటికి వచ్చి బాధపడ్డారని తెలుసు, అది మీ స్టేటస్. మీరు తలుచుకుంటే బంగాళాఖాతంలో పోలీస్ స్టేషన్ పెట్టి నన్ను అక్కడికి పంపగలరు, అది మీ పలుకుబడి. మీకు ఎదురు తిరిగి ఒక మామూలు చిన్న ఉద్యోగిని ఎలా బ్రతకగలను సార్? మీ గురించి నేను ఆలోచించి నేను మీ వాళ్ళని ఎలా అరెస్ట్ చేయగలను చెప్పండి. మరి మా వాళ్ళు ఏమైనట్టు? వాళ్ళు ఎక్కడున్నా 24 గంటల్లో మీ ముందుంచుతాను, మీరు వెళ్ళండి. అదేంటి వెళ్ళి రమ్మంటా? పోలీస్ స్టేషన్ కి ఆసుపత్రికి వచ్చినోని వెళ్ళి రండి అనకూడదు, వెళ్ళండి అనాల. ప్రతాప్ నీ మాట మీద నమ్మకుంచి వెళ్తున్నా. నాకు అనుమానమే, ఆ ప్రతాప్ గారు మన పిల్లల్ని ఎక్కడో పెట్టి ఉతుకుతా ఉంటాడు. నాకు అడ్రస్ చెప్పండి, నా కారులో పెట్రోల్ పోయిండే, నా బాడీలో పెట్రోల్ పోయిండే, మన పిల్లగాళ్ళని లాక్కొట్టా. ఫకీరు ఫైటింగ్ దగ్గర నుంచి రేపు దాకా అని నోడుతున్నా. విశ్వరూపం గారు ప్రతాప్ మన వాళ్ళని కోర్టుకు తీసుకొస్తారని నమ్మకం మాకు లేదు, మేము వెళ్ళి తీసుకొస్తాం. ఫకీరు రామనాథం, నీ మాట విని కోర్టు దగ్గర కుక్క కాపలా కాస్తున్నాం. ప్రతాప్ మా పిల్లల్ని గ్యారంటీగా తీసుకొస్తాడంటావా? విశ్వరూపం గారు ప్రతాప్ సంగతి నాకు బాగా తెలుసండి, చట్టాన్ని ఉపయోగించుకోవాలని చూస్తాడు కానీ తప్పించుకోవాలని చూడ్డు. అరెస్టు చేసిన 24 గంటల్లో నేరస్తుడిని కోర్టులో హాజరుపరచాలి రూలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రూల్ని అతిక్రమించడండి. నమస్కారం విశ్వరూపం గారు. మా పిల్లలు ఎక్కడ? చెప్పానుగా 24 గంటలు అప్పగిస్తానని, అనుకున్న టైంకి ఇంకా 6 గంటలు ఉంది, తప్పకుండా వస్తారు. యువరానార్, నగరంలో ప్రముఖ వ్యక్తి అయిన శ్రీ విశ్వరూపం గారి కుమారుడు రాఖీ అని పిలువబడే రాధాకృష్ణ అనే ఈ వ్యక్తి బ్లూ ఫిలిం ర్యాకెట్ని నిర్వహిస్తున్నాడని పోలీసు వారి అభియోగం. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు, ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఇచ్చిన రిపోర్టును పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువరానార్, ఇది పోలీసుల కుట్ర, ఇన్స్పెక్టర్ ప్రతాప్ బాధ్యతారహిత ప్రవర్తనకు సాక్ష్యం నా క్లయింట్ రాఖీ. వాట్ హ్యాపెండ్? యువర్ ఆనర్, నా క్లయింట్ను పోలీసులు అమానుషంగా హింసించడం వల్ల అతని ఆరోగ్యం దెబ్బతింది, స్పృహ తప్పాడు. అతనికి చికిత్స జరిగి పూర్తిగా కోలుకునేదాకా ఈ కేసును వాయిదా వేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. గ్రాంటెడ్. ప్రతాప్, ఏమిటా నువ్వు చేసిన పని? నేను చేసిన దాంట్లో తప్పే ఉందన్నయ్య. తప్ప తప్పున్నారా? అంత పెద్ద మనుషుల పిల్లల్ని బజార్ గిడుస్తావా? పెద్ద మనుషుల పిల్లలకి పెద్ద తప్పులు చేసే హక్కు ఎవరిచ్చారన్నయ్య? ఆహా, వాళ్ళు చేసింది తప్పో కాదో నిర్ణయించేది నువ్వేనన్నమాట. అడ్డగించేది నేను, నిర్ణయించాల్సింది నువ్వు. నేను చేసిన దానికి భుజం తట్టాల్సింది పోయి నిందిస్తున్నావా? లోకాన్ని అర్థం చేసుకు బతకడం నేర్చుకోరా. నేర్చుకుంటున్నానన్నయ్య, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. చిన్నతనంలో సుమతి శతకంలో పద్యం తప్పు చదివితే అరిచేవాడి, అప్పుడు నీతిని గురించి నేర్చుకున్నాను, ఇప్పుడు నీతిని నిలబెట్టబోతే అరుస్తున్నాను. అవినీతి ఎలాంటి వాడినైనా లోబరుచుకుంటుందని ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ప్రతాప్, ప్రపంచం తన చుట్టూ తను తిరగడం లేదురా, అవినీతి చుట్టూ డబ్బు చుట్టూ తిరుగుతోంది. ప్రపంచం అవినీతి చుట్టూ డబ్బు చుట్టూ తిరిగినా అప్పుడప్పుడు మంచి చుట్టూ కూడా తిరుగుతుందన్నయ్య. ప్రతాప్, అప్పుడు నీలాంటి మేధావులు, విశ్వరూపం లాంటి దగులుబాజీలు పొడిచే వెన్నుపోట్లకు ప్రజలే తీర్పు చెబుతారు. కన్న తల్లిపాలే ఖరీదుకి అమ్ముడుపోతూ ఉంటే అప్పాలి నీతెంతరా? రాఖీకి శిక్ష పడకుండా ఎలా చూడాలో నాకు బాగా తెలుసు. నా అన్నయ్య లాయర్, నాకు తోడుగా ఉంటాడు, నన్ను నడిపిస్తాడు అనుకున్నాను కానీ అమ్ముడు పొమ్మంటాడు అనుకోలేదు. ప్రతాప్, చాలా మంది డబ్బుతో పెరుగుతారు, కొందరు మాత్రమే మనసుతో పెరుగుతారు. ఆ కొద్ది మందిలో నువ్వు ఒకడివి, ఏం బాధపడకు బాబు. యువర్ ఆనర్, ఈ కేసులో ముద్దాయిల నిరపరాధులను నిరూపించడానికి డిఫెన్స్ వారు ప్రత్యేకంగా సాక్షుల్ని ప్రవేశపెట్టకపోవడం లేదు, కానీ ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన సాక్షుల్ని పరీక్షించడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. డాక్టర్ రామారావు,
ఆ చేతికి కట్లేమిటి? ఇన్స్పెక్టర్ ప్రతాప్ అర్ధరాత్రి మా ఇంటికొచ్చి నన్ను కొట్టి భయపెట్టి సమాజంలో పెద్ద మనుషులైన వారి పిల్లలు మత్తు పదార్థాలు తీసుకున్నారని తప్పుడు రిపోర్ట్స్ రాయించాడు. మిస్టర్ వీరాస్వామి, ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఎన్ని గంటల క్లబ్కు వచ్చారు? 9:20 అండి. అప్పుడు ఏం జరిగింది? ఆ పిల్లలందరినీ అరెస్ట్ చేయడానికి వచ్చామన్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? కూల్ డ్రింకులు తాగుతూ టీవీలో రామాయణం చూస్తున్నారండి. తర్వాత ఏం జరిగింది? లోపలికి వెళ్ళి చెప్పొస్తానన్నానండి. ఆ పళ్ళంగా నన్ను పచ్చడి కింద కొట్టేసి పక్కన పడేసి లోపలికి వెళ్ళిపోయారండి. వీరాస్వామి, ఇన్స్పెక్టర్ ప్రతాప్ అప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? ఫుల్గా తాగేస్తున్నారండి. యువర్ ఆనర్, ఒక పోలీస్ ఆఫీసరు నగరంలో పెద్ద మనుషుల మీద ఉన్న పాతకక్షతో నీతిని అవినీతిగా, న్యాయాన్ని అన్యాయంగా, ధర్మాన్ని అధర్మంగా చూపాలని చేసిన ప్రయత్నమే ఈ కేసు అన్న విషయం ఈ ప్రాసిక్యూషన్ సాక్షులు నిరూపించారు. విధి నిర్వహణలో ఉంటూ, యూనిఫారంలో ఉంటూ తాగి తొందరపాటు కేసులు బనాయించడం చాలా దురదృష్టకరం. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. దట్స్ ఆల్ యువర్ ఆనర్, వీ రెస్ట్ అవర్ కేసీఆర్. ప్రతాప్ జాగ్రత్త. షట్ అప్. ఆటం బాంబు కనిపెట్టినోడు గొప్పవాడా? ఇండియాని కనిపెట్టినోడు గొప్పవాడా? రామాయణం రాసినోడు గొప్పవాడా? ఎవరు కాదు. కడుపులో బాధను, గుండెలో మంటను చంపి మందు కనిపెట్టినోడే గొప్పవాడు. ఏమిటి అది? నేను తాగానదనా? తాగాను. గౌరవనీయులైన లాయర్ గారు, అదే నా అన్నగారు, పబ్లిక్ కోర్టులో నన్ను తాగుబోతులు చేశారు. నేను తాగకపోతే లాయర్ గారికి అవమానం, అందుకే తాగాను. చిన్నప్పుడు నేను సిగరెట్ తాగితేనే చావుకొట్టిన అన్నయ్య ఈరోజు నన్ను తాగుబోతులు చేశాడు. ఆ రోజు నా మీద ఉన్న ప్రేమ, అభిమానం ఈరోజు కరెన్సీ నోట్లకు అమ్ముకున్నాడు. ఊరుకో బాబు, ఊరుకో. చూసారా, మీరు చేసిన దానికి పడంత బాధపడుతున్నాడు. డబ్బు కోసం సొంత తమ్ముడిని ఎవరైనా క్షోభ పెడతారా? అధికారానికి మీరు చేసిన తప్పును సమర్థించుకోకండి. మీ కడుపును పుట్టిన బిడ్డ అయితే ఇలా చేసేవారా? చెప్పండి. కసాయి వాడికి ఎవరైనా ఒకటే వదనా? జానకి, వాడు లోపల తీసుకెళ్ళు. ఇంపాసిబుల్, నేను రాను. అన్నా వదిలే, నాకు తల్లిదండ్రి అనుకున్నాను. కానీ నా తండ్రి నా గుండెల మీద లాపుస్కొత్త తన్నాడు. నల్లగొట్టు ముసుగేసి గొంతు పిసిగేశాడు. నేను చచ్చిపోయాను. నేను అనాథ శవాన్ని. ప్రతాప్, నేను ఇంకా చావలేదయ్యా. ప్రతాప్, ఎందుక తల్లి మనసును బాధపెడతావు? మరోసారి తాగనని ఆమెకు మాట ఇవ్వు. ఈ ప్రపంచం మరోసారి నన్ను మోసం చేయదని మాటిస్తావా చుక్క? నాకు తెలుసు, ఎవరు ఇవ్వలేరు. అందుకే తాగుతాను, మళ్ళీ తాగుతాను, ఇంకా 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 తాగుతాను. ప్రతాప్, చూసావా చుక్క, నా మీద చెయ్యెత్తు కూడా కొట్టలేకపోయింది. అదే నా కన్న తల్లి అయితే నేను చేసిన తప్పు గురుకునేదా? చెప్పు చుక్క. రామయ్యారా, పిలవగానే వచ్చి నా పరువు కాపాడావు. కూర్చో. మన మీద కత్తి కట్టి మన పిల్లల్ని బజార్లో పెట్టిన వాడికి మర్యాదలేమిటండి? తాడో పేడో తేల్చేక. పెట్టిన వాళ్ళందరూ మిత్రులు, కొట్టిన వాళ్ళందరూ శత్రువులు అనుకోవడం తప్పయ్యా. మన పిల్లల్ని అరెస్ట్ చేసింది అతనే కాదయ్యా, అతని యూనిఫారం. అరెస్ట్ చేయడం అతని శక్తి, తప్పించుకోవడం మన యుక్తి. నీ మీద నాకేం కోపం లేదయ్యా. కాకపోతే ఇంత హుషారు, జరఫ్గా ఉన్న కురవాడివి అర్థం లేని ఆ డిపార్ట్మెంట్లో వేస్ట్ అయిపోతున్నావే అని బాధగా ఉంది. ఈ బాధను అర్థం చేసుకుని మీరు చేసే పనిలోకి తాళం వేసే తొత్తుల్ని మా డిపార్ట్మెంట్లోనూ చాలా మందిని పోగు చేశారుగా. వాళ్ళ తప్పే ఉందయ్యా. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన జీతంతో వాళ్ళు తృప్తిగా భోజనాలంటే వాళ్ళకి 10 రోజులకి రాదు. మిగతా 20 రోజులు వాళ్ళ నేను పోషిస్తున్నాను. మరి వాడు నేను చెప్పినట్టు చేయడంలో తప్పే ఉంది? చెప్పు. కుర్రవాడివి, మా రామనాథం తమ్ముడివి. నువ్వు కూడా మీ అన్నయ్య మాలో ఒకటివైతే నీకు కావలసినంత డబ్బిస్తాను. మాకొచ్చే జీతాలు మమ్మల్ని 10 రోజులే బ్రతికించవచ్చు. ఆ మిగిలిన 20 రోజులు మీలాంటి అవినీతి పరుల్ని, జంతువుల్ని వేటాడినట్టు వేటాడి ఆఖరి తీర్చుకుంటాం. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ప్రజల సమ్మతిని బలిసిన మానవతో లేని జీవత్సవాలతో మాట్లాడుతున్నానని తెలుసు. మిస్టర్ విశ్వరూపం, నువ్వు పెట్టే ఎంగిలి మెతుకులకి కక్కుర్తిపడే కుక్కలు మీ చుట్టూ చాలా ఉన్నాయి. కానీ సింహం పచ్చిగడ్డి తిని బతకదు, అది గుర్తుంచుకో. అదే నా ఆఖరి మాట. మరో మాట ఉంది, మీ శక్తి సామర్థ్యాలను నేను సరిగ్గా అర్థం చేసుకునేలోగానే నీ కొడుకు లాకప్ నుంచి బయటకు వచ్చాడు. అది మొదటిసారి.
మీ పెద్దల సుపుత్రులంతా అర్ధనగ్నంగా కోడితాగా వచ్చారు. అది రెండోసారి. మూడోసారి జైలు శిక్షలు తప్పించుకుంటారో నేను చూస్తాను. యు బెటర్ రిమెంబర్ దట్. ఏనుగులా బతికి ఎలుగు పిల్ల దగ్గు తెచ్చినట్టు వాడి భయపడతారేమిటండి? ఒక తనుదంతే తెనాల్లో పడతాడు, ఒంగో పెట్టి ఉటిస్తే ఒంగోలో పడతాడు. ఆ పని చేయకపోతే అంబాజీపేట ఆమోదం అమ్ముకుంటూ పాలకొల్లులో కొబ్బరి పీస్ వేయుకోవాల్సి వస్తుంది. నాలో ఈరత్వాన్ని పెంచండి. పెంచుకో. నిద్రపోతున్న నా పౌరుషాన్ని లేపండి. లేపుకో. నాకు లంగోటా గట్టి గోడాలో దించండి. అది మాత్రం మావాళ్ళ కాదు. అడ్డాల మేడలో ఉండేవాడు అవినీతితో బ్రతికేవాడు. ఎప్పుడు తొందరపడకూడదు. అందుకని ప్రతాపన లాయర్ రామనాథాన్ని విశ్వరూప గ్రూప్స్ కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా చేస్తాను. రామనాథాన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేస్తే రేపు అన్నదమ్ములు ఇద్దరు ఒకటైతే ఏం చేస్తారు? వాడు ఏమీ చేయలేడు. అన్నను నేరస్తుడిగా నిలబెట్టలేడు. మన వ్యాపారాల మీద దాడి చేయలేడు. రామనాథం డబ్బు కోసం, ప్రతాప్ నీతి కోసం బ్రతుకుతారు. డబ్బు నీతి ఎప్పుడు ఒకటి కాదు. అబ్బా ఓనరు, నీ మెదడు అమెరికా వాడికి అమ్మితే $2 వస్తాయి. నమస్కారం అండి. మా గురించి నీ పేపర్లో ఏం రాశావురా? వద్దు, నన్నేం చేయొద్దు, నన్ను చంపొద్దు, వద్దు, నన్నేం చేయొద్దు. హలో, ఇన్స్పెక్టర్ ప్రతాప్ స్పీకింగ్. ఏమిటి విశ్వరూప పబ్లికేషన్ జగన్నాథరావుని కాంతిపూట హత్య చేసిందా? వెంటనే బయలుదేరి వస్తున్నాను. దారి చూసుకుని వెళ్ళండి బాబు. జీవాత్మ పరమాత్మలో లీనమైందని సంతోషించన, అరాజకం పిచ్చికొక్కల అరుస్తోందని బాధపడన, ఎవరి కాంతిపూట ఎన్నాళ్ళు ఇలా ధనిక వర్గాన్ని హత్య చేస్తారు? మిస్టర్ సిఐ, ఈ నగరంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా అడుగుతున్నాను, ఈ అరాజకాన్ని ఇంకా ఎన్నాళ్ళు కొనసాగిస్తారు? క్రాంతి ముఠాను పట్టుకోవడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఎప్పటి వరకు? ఈ నగరం శ్మశానంగా మారే వరకు? ఈ విషయమై మీ డిపార్ట్మెంట్ అసమర్థతను చెప్పే ఉద్యమం వివరిస్తాను. మీకు ఆ శ్రమ కర్లేదు. పెద్ద మనుషులుగా బ్రతికినా, హంతకులుగా తిరిగినా నేరస్తులు ఎప్పటికీ తప్పించుకోలేదు. ఆవేశపడకండి విశ్వరూపం గారు, దేనికైనా ప్రజల సహకారం కావాలి. మా పై అధికారులతో చర్చించి క్రాంతి ముఠాను పట్టుకున్న వారికి బహుమానం ప్రకటించి ఏర్పాటు చేస్తాను. పేపర్ పేపర్ ప్రపంచనం తాజా వార్త. ఎడిటర్ జగన్నాథరావు దారుణ హత్య. క్రాంతి ముఠా చేసిన మరో దారుణ హత్య. పట్టుకున్న వారికి లక్ష, పట్టుకున్న వారికి లక్ష. లక్ష రూపాయలే అబ్బర్ మీద అబ్బర్. లక్ష రూపాయలే నోరు తెరిసావు, ఏగలు దోమలు దొరతాయి. ముయ్, ఎన్ని గ్లాసులు కడుగు. పోతరాజు, ఎన్నాళ్ళు సిల్లర్ దెబ్బలు కొడితే లచ్చ అవుద్ది? ఓ సూపు చూడరాదు? చూస్తా. ఏమిటి చూసేది? మా ఆయనకే మగతనం ఉంటే పక్కింటాయని మీసాలు సవతీసే పనే ఉంది అందుట వెనకటి కోతి. వాళ్ళని పట్టుకునేందుకు దమ్ముండద్దు. ఆ ముఠా అచ్చుకి నీకు తెలిస్తే ఓరికి చెప్పకుండా నాకు చెప్పే, వాళ్ళని నేను పట్టుకుంటాను. చెప్పినందుకు సగం సొమ్మిస్తాను. ఏటంటావు? ఒప్పందం ఆవిడికి నాకు, మధ్య మీగోలంటే. ఐడియా బాగానే ఉంది, కానీ ఎస్ఐ ప్రతాప్ గారు మన నోడి దాకా రానివ్వరని నా నమ్మకం. ఎందుకంటే వాళ్ళని పట్టుకోవాలని స్పెషల్ డ్యూటీ మీద ఇవ్వాలే బయలుదేరుతున్నాడు. Oh!
హలో విశ్వరూపం గారు, ఇంకా డ్రింక్ అందలేదా? తీసుకుందాం, తొందరే ఉంది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రామనాథం. విశ్వరూప గ్రూప్ ఆఫ్ మిల్స్ డైరెక్టర్ అంటే నక్కం దొక్కనట్టే. నక్కం దొక్కడం కుక్కను దొక్కడం కాదండి, అది విశ్వరూపం గారికి నా మీద ఉన్న ప్రేమ అభిమానం. ఆహా, దాన్నే ఉంది. ఒక సమర్థుడికి పదవినిచ్చాను, అందులో నా గొప్పతనం. మీకు సాఫ్ట్ డ్రింక్ హార్డ్ డ్రింక్? ఆల్వేస్ హార్డ్. తడగోపం బాబు గారు, ఫోన్ వచ్చింది సార్. మీరు చాలా అదృష్టవంతులు జానక్ గారు. అంతస్తుల మీద వ్యామోహం ఆయన కానీ నాకు కాదు. ఎంత లేదన్నా, భర్త అదృష్టం భారీ దక్కకుండా పోతుందా? ఇప్పుడే వస్తాను. మూతలు తెరవండే, గ్లాసుల్లో పొయ్యండే, చోడాలు కొట్టండే, ఐస్ ముక్కలు వెయ్యండే, తాగి పెడతా. మా బతుకంతా నీకు సోడాలు కొట్టడానికి, లంగోటాలు బిగించడానికే సరిపోతుందిరా. గౌడుగేదికి కుడితిరి పోసినట్టు పోయిడమే తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా? నీ గ్లాసులేం సరిపోతాయి, ఇంత సావు. మీరు ఎప్పుడు ఇంతేనా అండి? పుట్టినప్పటి నుంచి పెగ్గులే, ఉగ్గులు లేవు. హలో, తీసుకోండి, ఇప్పుడే వస్తాను. హాయ్, ఐ వాంట్ కేస్. రాస్కెల్! ఏమిటయ్యా, ఏమిటయ్యా ఈ ఆవేశం? కాబోయే మామగారింట్లో కాబోయే అల్లుడికి జరగవలసిన మర్యాద ఇదేనా? ఈ పశువు ఏంటి, ఇంటి అల్లుడు ఏమిటి?
మా ప్రసాద్ కాళ్ళు చేతులు కడిగి కన్యాదానం చేస్తానని మీ అన్నయ్య ఏమో ఉగుళ్ళుతున్నాడు, నువ్వేమో వాడి కాళ్ళు చేతులు విడగొడతానని పళ్ళు నోడుతున్నావు. ఏమిటి నువ్వు చెప్పేది నిజమా? అవునరా, ఆయన చెప్పింది నిజమే. అన్నయ్య, మంచి చెడు లేకుండా అబ్బాయి మీ చేయి చేసుకుంటావా? క్షమించండి సార్. పది మంది మధ్య ఇంత రగడ జరిగాక ఆ మాట మీ వాడు మా వాడి అంటే బాగుంటుంది. దాంతే ఉంది సార్. ప్రతాప్, ఆ అబ్బాయికి క్షమాపణ చెప్పుకో. ఈ జంతువుకి క్షమాపణ చెప్పుకోవాలా? తప్ప తాకి ఒళ్ళు మర్చిపోయి కళ్ళు పరులు కమ్మి బేబీని అవమానించిన ఈ స్కౌండల్కి క్షమాపణ చెప్పుకోవాలా? అవును చెప్పాలి. చెప్పకపోతే ఈ క్షణం నుంచి రామనాథం గారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మీ శ్రేయస్సుని అభివృద్ధిని అర్థం చేసుకోలేని ఒట్టి ప్రేలాపన మంచిది కాదు. ముందుగా నీ తమ్ముడికి మంచిగా మనిషిగా ఎట మెలగాల నేరు. పదండ్రా సార్, ఆగండి సార్ ప్లీజ్. ఏమిట్రా నీ ప్రవర్తన? ఇంతమంది పెద్ద మనుషుల ముందు నా పరువు తీస్తావా? అతను కాదండి, మన పరువు అంటూ ఏదైనా మిగిలితే దాన్ని మంట కలిపింది మీరు. ఏమిటి నువ్వు అనేది? అవునండి, వయసు వచ్చిన పిల్ల మంచి చెడ్లు ఆలోచించకుండా ఓ గుండాకి తాగుబోతికిచ్చి కట్టబెడతానని మాటేస్తారా? అంటే నేను మంచి చెడ్ల గురించి ఆలోచించలేదంటావా? ఏమిటండి మీరు ఆలోచించిన మంచి? డబ్బు కోసం చదువుని తాకట్టు పెట్టారు, డబ్బు కోసం పదవిని తాకట్టు పెట్టారు, ఆఖరికి డబ్బు కోసం కన్న కూతురుని కూడా. నా ఇల్లు నా ఇష్టం వచ్చినట్టు చేసే హక్కు నాకుంది. ఇది నా కూతురు కాదనే హక్కు నాకు ఉంది. నా గంటలో ప్రాణం ఉండగా ఒక రౌడీ ఒక తాగుబోతు ఈ ఇంటి అల్లుడు కావడానికి వీల్లేదు. మీ ఇద్దరూ కలిసి నా మీద నా నిర్ణయాల మీద తిరుగుబాటు చేస్తున్నారన్నమాట. ఎవరేమనుకున్నా సరే నేను విశ్వరూపం గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఈ రోజే బేబీ ప్రసాద్ లో ఉంగరాలు మార్చుకుంటారు. అన్నయ్య వద్దండి, వద్దు, నా మాట వినండి. జానకి, బేబీ నాన్నకు నువ్వన్నా చెప్పమ్మా, నా జీవిత అన్యాయం చేయొద్దని చెప్పమ్మా. బేబీ నా కూతురు, దానికి నా మీద నా మాట మీద గౌరవం ఉంది. గౌరవం ఉన్న వాళ్ళ ఇంట్లో ఉండండి, లేకపోతే బయటికి నడవచ్చు. అది నీ చివరి పిలుపు కాకుండా చూసుకోరా. జానకి వెళ్ళి పసుపు కుంకుమ సిద్ధం చేయి. పసుపు కుంకుమల? ఎందుకండి? మీరు నిర్ణయించిన పెళ్లి చేస్తే బేబీకి అవసరం ఉండదండి. జానకి నా మాట వినండి. నాన్న, విధవరాలి పెళ్లికి కన్నీళ్లే మంగళ వాయిద్యాలు. ఏడిపించు నాన్న, అమ్మని బాగా ఏడిపించు. ఆ కన్నీళ్ల మధ్య ఈ ప్రధానం జరిపించు. అర్థమైంది. మీరందరూ కలిసి నా మీద కత్తి చూశారు, నలుగురిలో నా విలువను చంపేశారు. ఓకే ఓకే, నా మీద గౌరవం ఉంటేనే ఇంట్లో ఉండండి, లేకపోతే కట్ట కట్టుకు అందరం బయటికి నడవండి. ఏమండి మరోసారి ఆలోచించండి. నాలో ఆలోచన చచ్చిపోయింది. పది మందిలో అవమానం భరించడం కంటే చావడం మంచిది. చెప్పండి, ఇక్కడే ఉంటున్న శవాన్ని చూస్తారా, బయటికి నడిచిన బతుకుని చూస్తారా? చెప్పండి. ప్రతాప్, చిటికడి కుంకుమం కోసమైనా ఆయనకు దూరంగా బ్రతకాలి బాబు. వదినా, విశ్వరూపం ఇప్పుడు నీ కళ్ళమంట చల్లారిందా? అన్నయ్య, ఏ డబ్బు కోసమైతే నీకు కావలసిన వాళ్ళను దూరం చేసుకున్నావో ఆ డబ్బు నీకు చివరకు మిగిలిచేది శ్మశాన శాంతి. మన మధ్య చుచ్చు లేపాలని విశ్వరూపం ఆడిన పాచికలాటలో ఓడిపోయింది నువ్వు కానీ మేం కాదు. ఒరే విశ్వరూపం, సీతమ్మ కార్చిన కన్నీళ్లు లంకకు చేడు తెచ్చాయిరా. ఈ తల్లి కార్చే ప్రతి కన్నీటి పొట్టు నీ చితికి ఒక్కొక్క కట్టిపేడు. తల్లి లాంటి నా వదిన గుండెల్లో చిచ్చు లేపావు. ఆ చిచ్చులో నిన్ను కాల్చి ఆ బుడిదను ఒంటికి రాసుకోవడానికి నేను వేరే భక్తుడిని అవుతాను. రాదేంటబ్బా, నా కంఠస్వరానికి ఏమైంది? బాగానే పడేదాను కదా, చూద్దాం. ముత్తైదు కుంకుమ రాదేంటి? ఏంటనబ్బా, ఈ ఏరియాలో ఎందుకంటే పాడే దమ్ము నాడదని చూపించు. ఆహా, ఏం పాట ఏం పాట! నీ పాట దెబ్బకు భయపడి అడుక్కునేవాళ్ళు కూడా రావడం లేదు. పిల్ల కోతకొచ్చిందే. ఆగు, ఓడు, ముగ్గు చెదిరిపోద్ది. ఊరంతా ముగ్గులేసి తొక్కకుండా ఎలా నడవడం? ఆడదాని మనసును బట్టే ముగ్గు పెద్దదిగా ఉంటది. అబ్బో, నీ మనసు అంత పెద్దదా? అది నీకే తెలియాలి. పద పద, చుండిపిడితో ఈప్తవుతాను. బేబీ వదిలేం చేస్తుంది? మామూలేగా ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉంది. ఏటమ్మా ఇది, అశోకవనంలో సీతమ్మూరులా కూకుంటే కట్టాలు తీరిపోతాయా? ఏ విల్రాని ఆడదాన్ని, కలతలు లేని సంసారాన్ని ఈ ప్రపంచంలో చూపించు.
నీపు తోడతానని చెప్పి ఇంకెక్కడే ఉన్నామే, వెళ్ళి నీళ్ళు తోడు. ఏదో మాట వరుసుకున్నాను, నీ ఈపు తోడడం కంటే ఆర్టీసీ బస్సులో ఆంధ్రదేశం తిరిగి రావడం సులభం. వదిన, ఇది మగాళ్ళందరినీ ఇలాగ పిలుస్తుంది. అది వదిన, నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. సంసారం ఉన్న తర్వాత ఏవో కలతలో పట్టింపులు వస్తాయి. తప్పో, మీ ఆవిడ నేను అర్థం చేసుకోలేదు, మీ తమ్ముడింటికి వెళ్ళింది, రేపు మళ్ళీ నేను అర్థం చేసుకుంటుంది, నీ దగ్గరకు వస్తుంది. ఎందుకయ్యా దిగులు పెడతా? జానకి చాలా పట్టుదల మనిషి. నో, మనసు మార్చుకుని మళ్ళీ తిరిగి వస్తుందా అనుకో. నిప్పుల్లో తోకమన్నా మళ్ళీ రాముడు వెనకాలే వచ్చింది సీత. ఆ సీత వారసురాలేగా ఈ జానకి కూడా. అందుచేత తప్పకుండా మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది. నువ్వేమిది కాదు పోసిన కూతురు, నీ వట్ట కూకుంటే కుదరదు. తలంటుకొని కొబ్బరి సెక్క కొట్టి దేవుడు దండం పెట్టుకో. కొబ్బరి లాంటి మొగుడు దొరుకుతాడు. ఇదిగో, నువ్వు అలా పిలిస్తే మర్యాదగా ఉండదు. ఏ తప్పేటి? మీ బాబాయ్ ఓర్నా మొగుడు అని పిలిచినప్పుడు నిన్ను ఓసినా కూతురు అని పిలిస్తే తప్పేంటమ్మా? చూడు బాబాయ్ చుక్క. టీటీ అంటూ స్టేషన్ లో చేరింది. వదిన్ని మంచి చేసుకుని ఇంటికి రావడం మొదలెట్టింది. వరసలు కలిపి ఏదో చేయాలని చూస్తుంది. ఏదో పసిదాన్ని. ఏట మాటలు? నువ్వు పసిదానివా? అయినా పొద్దు నిన్ను నాకెందుకు? ఎడకి తీసినకా, నేను వస్తాను. ఎందుకు? దారిలోనేగా గుడి, నన్ను ఆడ డ్రాపింగ్ చేయి. నిన్న నా మోటార్ సైకిల్ మీదనా? ఎవరన్నా చూస్తే అసహ్యంగా ఉంటుంది. అసహ్యంగా అంటే? అదే అదే అంటే అబ్బా బాబు, ఎవరో ఏదో అంటారన్న భయం ఎందుకయ్యా? పాపం చుక్కని వెంట తీసుకెళ్ళి. అది కాదు వదినా. ఏది కాదు, నీకు అంత అవమానంగా ఉంటే పని మనసులను చంపు. పద పదమంటుంటే దేవుణ్ణి కూడా ఊరినా మొగడో అనేవు. అది వింటే పూజారి నీ నెత్తి మీద కొబ్బరికాయ కొడతాడు. జాగ్రత్త వెళ్ళు. ఇంత దూరం వచ్చారు, నాతో 7 అడుగులేసి దండం పెట్టుకోరా? నీతోనా? గుళ్ళోక నీతో రావడం కంటే ఎస్పీ గారింట్లో కుక్కతల్లో పేలారడం సుఖం. నేను రాను, నువ్వు వెళ్ళు. పూర్ణ మొగుడు వచ్చి వదిన కాపురం సక్కపడాలని దండం పెట్టుకో. దెబ్బకొట్టు పదా. హలో ప్రతాప్. హలో. పోలీసులు కూడా భక్తి ఉంటుందా? పోలీసు మనిషేగా. అలాగా లంచాలు బాగా దొరకాలని మొక్కుతావా? లంచం ఇచ్చే నీలాంటి వాళ్ళకి దొరకకుండా ఉండాలని మొక్కుతాను. ఆగవయ్యా, అదెక్కడికి వెళ్తుందిలే, పిల్ల బంగారం అలా ఉంది, బాగా ఆనందిస్తున్నావా? సూచిగా వాక్కు, చుక్కన కాబోయే భార్య. ఏదో అన్నాను. ఏటా సిగ్గు, చెప్పమంటే సిగ్గా? నేను ఎక్కడ పడ్డాను? బోల్డ్ అంత సిగ్గుపడ్డావు, నా సీర తెరిసి ఎంత సిగ్గుపడ్డావు. ఆడితే ఏటనో చెప్పు. నువ్వు నా కాబోయే పెళ్ళానివి అన్నాను. చాలా? నిజంగా? రంగా వైభోగంగా లింగి నేల పెళ్ళాడంగా వంగి వంగి ముద్దాడంగా రంగు పొంగులు తడిశారంగా లగ్గాలు పెట్టుకున్న పగ్గాలు పట్టుకున్న లగ్గాలు పెట్టుకొని పగ్గాలు పట్టుకొని సిగ్గార పెట్టుకున్న సింగారమాడతాడే. రంగరంగ వైభోగంగా నింగి నేల పెళ్ళాడ
లగ్గాలు పెట్టుకొని పగ్గాలు పట్టుకొని సిగ్గారు పెట్టుకున్న చీరల జాతరాడంగా దూర సిగ్గులు బేరమాడంగా చుక్కలెక్కి జారుతుండంగా చిన్నదానికి నోరు పండంగా రంగ రంగ వైభోగంగా నింగి నెల పెళ్ళాడంగా పొంగి వొంగి ముద్దాడంగా రంగు పొంగులు తడిచారంగా లగ్గాలు పెట్టుకున్నా పగ్గాలు పట్టుకున్నా లగ్గాలు పెట్టుకొని పగ్గాలు పట్టుకొని సిగార పెట్టుకున్నా ఫోన్ కొంచెం అందుకో చుక్కమ్మా. అబ్బా హలో, ఏంటి క్రాంతిముఠ? హలో ఏంటి క్రాంతిముఠ? భైరవకోన ఫారెస్ట్ రేంజ్ లో కనిపించిందా? జనం తరుముతున్నారా? బయలుదేరుతున్నాను. చచ్చిపోయింది అందుకని హంతకుడుగా మారుతావు అన్నయ్య? తుక్క క్రాంతి నీకు అన్నయ్య ఈ నిజమన్నాడు ఎందుకు చెప్పలేదు? చెప్పే అవకాశం రాలేదు. కాదు, వీళ్ళు హంతకులను చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావు. క్రాంతి చెల్లెలు నువ్వని తెలిస్తే వీళ్ళు ఆచూకి చెప్పమని హింసిస్తారని భయపడ్డావు. వీళ్ళని తప్పించడానికి నా మీద అభిమానం ఆప్యాయత ప్రేమ నటించావు. అబద్ధం అబద్ధం, నా అన్నలు హంతకులు కారు, నిర్దోషులు. అచ్చలతో గడిపినుకునే ఈ జంతువులు నిర్దోషుల. వీళ్ళు నిర్దోషులైతే ఎందుకు బ్రతుకులు? వీళ్ళు ఎందుకు సమాజానికి దూరమైనారు? చట్టం ముందుకు వచ్చి మేము నిర్దోషులమని నిర్భయంగా ఎందుకు చెప్పుకోలేకపోయారు? చట్టం డబ్బు కమ్ముడుపోయి మూగపోయింది, నీతి అధికారానికి లొంగిపోయి చెవిటిదైంది, న్యాయం పలుకుబడికి బానిసై గుట్టిదైంది. అందుకే బాబు ధర్మం దిక్కులేనిదైంది. ఈ స్థితిలో వీళ్ళు నిర్దోషులని కన్న తల్లి కూడా నమ్మదు, నమ్మలేదు. మీరు నమ్మిన చట్టం, నీతి, న్యాయం కోర్టులు మిమ్మల్ని తాగుబోతం చేసినప్పుడు మీరేం చేశారు? చెప్పండి బాబు, చెప్పండి. చుక్క చుక్కను కాదు బాబు, శాంతి. అన్యాయం అయిపోయిన అన్నల బ్రతుకు
వెలుగు చూపే మగాడు ఎవరా అని ఎన్నాళ్లుగా ఎదురు చూసిన శాంతి పోలీస్ స్టేషన్ ముందు టీ కొట్టు పెట్టుకుని అవినీతిలో బ్రతికే అధికారులలో నీతి కోసం వెతుకుతున్న శాంతి కాదు. అవినీతితో బ్రతికే అన్నలను పోలీసులు తుపాకుల నుండి కాపాడడానికి వేషం మార్చిన శాంతివి. పోలీసుల రహస్యాలు ఎప్పటికప్పుడు ఈ కిరాతకుడికి అందజేస్తూ ప్రతాప్, నీ అన్నలు నిర్దోషులైతే జరుగుతున్న హత్యలకు వీళ్లకు ఏ సంబంధం లేకపోతే ఎవరు చేస్తున్నారు ఈ హత్యలు? విశ్వరూపం గాంధీ, ప్రపంచాన్ని కొనగలవాడి డబ్బు, గాంధీనే విప్లవవాదిగా నిరూపించగలిగిన వాడి హోదా, నరజాతి చరిత్రలో డబ్బుతో ఎదగడానికి విశ్వరూపం సాగిస్తున్న నరమేధం. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం పదండి. డాక్టర్ రాసిచ్చిన మందులు వాడిన తర్వాత ఇలా అయింది బావా. అది మందు కాదండి విషం. ఇవి మా కంపెనీ తయారు చేసిన మందులే. విశ్వరూపం గాంధీ, విశ్వరూపం, నువ్వు తయారు చేసిన మందులతో నా భార్య ప్రాణాలు విడిచింది. శివ శివ, శాంతి మంత్రాలు చదివి ఎంతకాలం నీ పాపాలు కడుక్కుంటావు విశ్వరూపం? మీ మందులతో ఎందరో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. మా మెడికల్స్ లో మీరు సూపర్వైజర్స్ అన్న విషయం మర్చిపోకండి. కానీ ఇన్నాళ్లకు మీ అవినీతికి సూపర్వైజర్స్ అని తెలిసింది. ఇంకే ఉద్యోగం మానేయండి. మానేస్తారా? నీ అంతు చూసి మానేస్తాం. నిన్ను బ్రతకరిస్తే ఎందరి బ్రతుకులో నాశనం చేస్తాం. నిజస్వరూపం ప్రజలకు చూపించి మీ బ్రతుకు బజార్ కీడుస్తాం రా. మీ అన్యాయాన్ని ప్రభుత్వానికి చెప్పి విశ్వరూప మెడికల్స్ ని నామరూపాలు లేకుండా చేస్తారా? వెంటనే గోడంలో సరుకు మార్చేసి ఖాళీ పెట్టి పెట్టండి. ఎవరండి మీరంతా? విఆర్ ఫ్రమ్ సిబిఐ. ఎక్కడ వాళ్ళు? అక్కడే ఉండండి, చదవద్దు. తగలబెడుతున్నాం గనకే తీమన్నాను. ఇది 2 కోట్లకు ఇన్సూర్ చేయబడి ఉంది. కాలిపోయిన దీని ఖరీదు 2 లక్షలు మాత్రమే. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఏమిటి మీరు అనేది? మిమ్మల్ని ఉద్యోగంలో తీసేసినందుకు మీరే ఈ ఫ్యాక్టరీ తగలబెట్టారు. ఆగండియ్యా, వాళ్ళని అలాగే పారిపోనివ్వండి. వాళ్ళు జైల్లో ఉండే కంటే బయట ఉంటేనే మన అవసరాలకి పావుల్లాగా ఉపయోగపడతారు. అప్పటి నుంచి పోలీసులు మమ్మల్ని జంతువుల్లా వేటాడి ప్రజాజీవనానికి దూరం చేశారు. ఆ నిరాశలో, నిస్పృహలో ఎన్నో రాత్రులు గడిపాం. మేం తలుచుకుంటే ఏ క్షణంలోనైనా వాడి గుండెల్లో కత్తులు దించగలం. కానీ హింస మా ఆయుధం కాదు. వాణ్ణి చంపితే మేం హంతకులుగా మారతాం. కానీ మరో విశ్వరూపం వాడి రక్తంలోంచి పుడతాడు. ఆ ప్రమాదం రాకుండా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేశాం. కానీ వాడు ఆ చైతన్యాన్ని కూడా కొనేశాడు. ఆ పరిస్థితిలో మీరు కనిపించారు. మీలో అమ్ముడు పోని నిజాయితీని చూశాను. ప్రపంచం బాధను మీలో చూశాను. నేను నమ్మిన మనసు మీలో ఉంటే వాళ్ళని నిర్దోషులుగా బ్రతికించండి, లేదా మనసు లేని మీ రివాల్వర్ తో వాళ్ళు కాల్చి చంపండి. వాళ్ళను కాల్చి చంపడమే నా బాధ్యత. వీళ్ళు నిలబడరనే నా మనసు నమ్మిన చట్టం నమ్మదు. ఆ చట్టాన్ని నమ్ముకుని బ్రతికే ఈ రివాల్వర్, ఈ కాకి బట్టలు నమ్మం. మహాత్ముడిని చంపిన గాడ్సే 10 మందిలో హంతకుడిగా పట్టుబడినా వాడిని అక్కడే కాల్చి చంపలేని ధర్మం మనది. అందుకే కోర్టులు, విచారణలు, శిక్షలు. నిజాయితీ గల మనసాక్షి కంటే అవినీతి నిండిన మనిషి సాక్ష్యమే ఈ ప్రపంచానికి కావాలి. ఇది మనసుకు మనిషికి మధ్య జరుగుతున్న పోరాటం. ప్రతాప్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకిష్టమే. ఇన్నాళ్లకు మమ్మల్ని అర్థం చేసుకున్న మనిషిని మీలో చూశాను. మా ఆవేదన చూసి మీలో కలిగిన మార్పు కాదు మాకు కావాల్సింది. నిజం తెలుసుకున్న మీలో కలిగిన మార్పు మాకు కావాలి. మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ అధికారులు మమ్మల్ని బ్రతకనివ్వరు. చావంటే మాకు భయం లేదు. మీ పోలీసుల అధికారానికి భయపడి ఎదిరించే శక్తి లేక అనుక్షణం చచ్చే వేలాది మందిలో మేము ఒకళ్ళం కావడం మాకిష్టం లేదు. అందుకే మేము కొన్నాళ్ల పాటు మీ కస్టడీలో ఉంటాం.
అప్పుడు జరిగే అన్యాయాలకు ఎవరు బాధ్యులో మీరు తెలుసుకుంటే చాలు. చేతనైతే మీరు తెలుసుకున్న ఈ నిజాన్ని ప్రపంచానికి చాటి చెప్పండి. మనసుంటే రెండు కన్నీటి బుట్లు రాలుస్తుంది, లేదా మరో ఉరికొయ్యను మాలాంటి వాళ్ల కోసం తయారు చేస్తుంది. ప్రతాప్, ఏమిటయ్యా, ఏమిటా దెబ్బలు? నేను తెలుసుకోలేని కొన్ని నిజాలకు దొరికిన బహుమానాలు. వదిన, నాకు సాయం చేస్తావా? ఏమిటయ్యా అది? క్రాంతి ముఠాకి ఇంట్లో ఆశ్రయం ఇవ్వాలి. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? వాళ్ళు హంతకులు అవునో కాదో నిజం తెలుసుకునే వరకు ఇక్కడే ఉంటారు. ప్రతాప్, భయపడుతున్నావా వదిన? భయమా? నీ ఆలోచన మీద నాకెప్పుడూ గౌరవం ఉంది. ఎక్కడ వాళ్ళు? నమస్కారం. నమస్కారం. నువ్వు నమ్మిన వాళ్ళ చేతులకు ఆ సంకేళ్ళు. వాళ్ళు నేరస్తులు కాదని నా మనసు నమ్మినా నా వృత్తి నమ్మలేదు కాబట్టి అప్పటి వరకు ఆ సంకేళ్ళు తప్పవు. వదిన, వీళ్ళని ఇక్కడ ఎవరిని చూస్తే చాలా ప్రమాదం. అవును బాబు. బేబీ, మేడం ఇది గది చూపించు. అలాగే రండి. మిస్టర్ ప్రతాప్, భైరవ కోణంలో క్రాంతి ముఠాను పట్టుకోవడానికి వెళ్ళావు, కానీ ఆ విషయం ఇంతవరకు ఎందుకు రికార్డ్ చేయలేదు? అవసరం అనిపించలేదు. అవసరం ఉన్నా లేకపోయినా రికార్డ్ చేయవలసిన బాధ్యత నీకుందని మర్చిపోతున్నావు. నా బాధ్యతల గురించి పై అధికారిగా ప్రశ్నించే హక్కు మీకుంది, కానీ నా నిజాయితీని ప్రశ్నించే నిజాయితీ మీకు లేదు. మిస్టర్ ప్రతాప్, 24 గంటల్లోగా క్రాంతి ముఠాపై నీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో నాకు రికార్డు కావాలి. మైండ్ జీ. ఇటువంటి నేను పెడతాను. బాబు, ఏమిటా కన్నీరు? ఏం లేదమ్మా. ఎక్కడో పడున్న ఈ బండరాళ్లకు ఒక దేవుడు ప్రాణాలు పోశాడు. ఒక దేవత ఆ ప్రాణాలకు బ్రతుకు మీద ఆశను కలిగించింది. ఈ ప్రపంచంలో ఇంకా మంచితనం మిగిలిందన్న నమ్మకం కలిగించింది. అడవుల్లో జంతువుల్లా తిరిగాం, బ్రతికాం. ఇన్నాళ్ళు మాకు దూరమైన ప్రేమ, అభిమానం ఈ పిడికెడు మెతుకుల్లో కనిపిస్తున్నాయమ్మా. మేము నిరపరాధనిగా రుజువు కాకపోయినా ఈ తృప్తితో నైనా ఉరికంబోయకి హాయిగా కన్నుమూస్తావమ్మా. అంత మాట అనకండి బాబు. మంచితనం మనిషిని ఎప్పటికీ మోసం చేయదు. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు ఇన్ని హత్యలు చేసింది వీళ్ళ అని బాధపడ్డాను, కానీ మీ మనసు చూశాక మీరు ఆ హత్యలు చేయలేదనిపిస్తుంది. ప్రతాప్ మీకు న్యాయం చేస్తాడు. చుక్క, నువ్వా? ఏటమ్మా కంగారు, దొంగల్లో హంతకులను దాచినట్టు దాచి అన్నం పెడుతున్నావు. అసలు ఎవరమ్మా వాళ్ళు? వాళ్ళు అయినా ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చావు? ఓ అర్నాకో, ఎంత మారిపోయినావు, ఎంత మారిపోయినావు. చుక్క, మర్యాదగా బయటికి నడు. వాళ్ళని చూసినట్టు ఎవరికి చెప్పుకు. చెప్తే వాళ్ళ ప్రాణాలతో ఆటలాడతావా? ఏ ఉద్దేశంతో, ఏ ఆశయంతో ప్రతాప్ వాళ్ళని ఇంట్లో దాచాడో నీకు తెలుసా? వాళ్ళెవరో ఎటువంటి వాళ్ళు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. తెలుసక్క, వాళ్ళు మా అన్నయ్యలు, క్రాంతి మా అన్నయ్య. నిజం తెలియకొట్టాను. ఏమనుకోద్దమ్మా? అదేంట కాలా అంటావు? వీళ్ళకేం కావాలో చూడు. అలాగే అన్నయ్య, డబ్బు కోసం మిమ్మల్ని పట్టించాలని చాలా మంది తిరుగుతున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి కడుపులో ఉన్న వాళ్ళను ఎవరమ్మా తెలుసుకుంది? అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? డాక్టర్, మా వదినకి ఎలా ఉంది? ఏం ప్రమాదం లేదు కదా? నష్టం జరిగే వరకు దేన్ని ప్రమాదం అని డాక్టర్ నమ్మరు. ఐఎమ్ సారీ ప్రతాప్. ఆ రిపోర్ట్ను బట్టి చూస్తే ఆవిడ క్యాన్సర్. నో, కంగారు పడకండి.
రోగం ప్రారంభ దశలోనే ఉంది. ఆపరేషన్ చేస్తే ప్రాణానికి ప్రమాదం లేకపోవచ్చు. మా వదిన బ్రతకాలి, బ్రతికి తీరాలి. వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేయండి. ప్రతాప్, దిస్ ఈజ్ మోస్ట్లీ రిచ్ డిసీజ్. ఆపరేషన్కి 50,000 కావచ్చు, 60,000 కావచ్చు, ఇంకా ఎక్కువే కావచ్చు. ఆర్ యూ రెడీ? మీ ఏర్పాట్లు మీరు కానివ్వండి, నేను ఈలోగా స్కానింగ్కి ఏర్పాటు చేస్తాను. ఓకే. ప్రతాప్, ప్రతాప్, నా గురించి బాధపడుతున్నావా? బ్రతుకి ఇంకేం మిగిల్చుకోవాలయ్యా? నా మనశ్శాంతిని నష్టపోయాను, కట్టుకున్న భర్తకు దూరం అయ్యాను. ఇన్ని పోయాక ప్రాణం ఎక్కువేం కాదు బాబు. అంత మాట అనకన్నా, డబ్బు వాళ్ళు ఉంటుంది, రేపోతుంది. ప్రతాప్ బాబుకి కన్న తల్లి కంటే మీరే ఎక్కువ. నాకు తెలుసు సుక్క, నాకేవైనా అయితే ఇతనికి. ఏమైంది చనికి? ప్రతాప్, వదిలికి ఏమైందిరా? డాక్టర్లు ఏమన్నారా? ఏం ప్రమాదం లేదు కదా, మాట్లాడు వేరా. ఎవరికి ఏం భయం లేదండి. ఒక్కొక్కప్పుడు భర్తకు లేని కనికరం మృత్యుకు ఉంటుంది. చనికి ఏమిటా మాటలు? వదిలికి క్యాన్సర్ ఉంది. నో, వీల్లేదు. చనికి నిన్ను దూరం చేసుకోలేను. చనికి ఇప్పటికి దూరం కాలేదంటారా? ఆపరేషన్ చేస్తే బాగుపడతానన్నారయ్యా. ప్రతాప్, వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? చేయమను, వెంటనే చేయమనరా. 60,000 ఖర్చు అవుతుందంట అయ్యా. ప్రతాప్, చానకిని రక్షించుకోవడానికి 60,000 కాదు, 6,00,000 పర్వాలేదు. రా, డాక్టర్తో మాట్లాడదాం. వద్దండి, వద్దు. ఆ డబ్బు మీరు ఖర్చు చేయడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకని? నీ సంపాదన మీద వదినకి గౌరవం లేదన్నయ్యా. ఆ డబ్బుతో వదిన ఆరోగ్యం బాగు చేసుకున్నా ఆమె మనసుకి శాంతి ఉండదు. వద్దులే అన్నయ్య. ప్రతాప్, ఫూల్! ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఒక పక్క మీ వదిన సావు బతుకుల్లో ఉంటే కేవలం డబ్బు కారణంగా మనిషిని చంపుకుంటావా? రే, రూపాయి నోట్ల మీద పాపం పుణ్యం రాసి ఉండదురా. నీకంతగా నా మీద కోపం, నా డబ్బు మీద అసహ్యం ఉంటే మరోసారి మరో విధంగా తీర్చుకోండి. అంతేకాని ఓ నిండు ప్రాణాన్ని. నిండు ప్రాణం? ఈ నిండు ప్రాణం మీద ఇంత నిండు ప్రేమకి కారణం కేవలం నా రోగమే అయితే, కొన్నాళ్ళైన ఈ రోగాన్ని ప్రేమించనివ్వండి. పసుపు తాడు ఆపలేని మీ సహచర్యాన్ని ఇవాళ మళ్ళీ ఈ రోగం దగ్గర చేసిందంటే ఈ రోగానికి కృతజ్ఞత చెప్తూ ఆనందంగా కళ్ళు మూస్తాను. జానకి, మూర్ఖంగా మాట్లాడకు. ఆ రోజు మిమ్మల్ని కాదన్నది నన్ను అర్థం చేసుకున్నది. అయినా అయినా ఇప్పుడు అవన్నీ తవ్వుకోవాల్సిన విషయాలు కాదు. ప్రతాప్, చదువుకున్న వాడివి, సంస్కారం గల వాడివి, ఇలాంటి పిచ్చి సెంటిమెంట్స్ పోయి కన్నతల్లాటిని వదిలి చంపుకుంటావురా? చంపుకోనండి, బ్రతికించుకుంటాను. నా ప్రాణం ఇచ్చేనా బ్రతికించుకుంటాను. నా తల తాగట్టు పెట్టైనా డబ్బు తీసుకొస్తాను. ఆల్ రైట్, వెరీ గుడ్. మీ అందరి ఊహల్లో నేను రాక్షసుని, డబ్బు గడ్డి కరిచే పశువుని. మీరంతా ఏకమై నన్ను అంటువ్యాధం చేసి మాట్లాడుతున్నారు. ఆల్ రైట్, బట్ రిమెంబర్, ఆపరేషన్ చేయడం జీవహింస అనుకునే డాక్టర్ చేతుల్లో రోగి బతకట్రా. చేతిలో ఉన్న రూపాయలో పాపపుణ్యాలు వెతికే అమాయకుడికి ఆకలి తెరదు. అది తెలుసుకున్న రోజున నా భార్యని కాదు మీ వదిన్ని కనీసం కొనవిప్పుతూ ఉండగానే నా దగ్గర తీసుకురా. అదే పాప సొమ్ముతో దాన్ని బతికించుకుంటాను. అప్పుడు కూడా అది పాపం సొమ్ముని మీరంతా నమ్మితే మీ తృప్తి కోసం మీ కళ్ళ ముందే నా ఆస్తి అంతా భోగిమంట వేస్తాను. ఓకే? లారీలో సరిగేంటి?
ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ లారీలు ఎవరివి? ఈ లారీలు ఎవరివి? వీటి ఓనర్ ఎవరు? ప్రతాప్, దిస్ ఈజ్ మోస్ట్లీ రిచ్ డిసీజ్. ఆపరేషన్కి 50,000 కావచ్చు, 60,000 కావచ్చు, ఇంకా ఎక్కువ కావచ్చు. ఆర్ యూ రెడీ? నీ భార్య చికిత్సకి నువ్వు పంపించే డబ్బు కూడా వద్దంటున్నాడా మీ తమ్ముడు? ఆత్మీయులు చంపుకునే నీతి ఎవరిని ఉత్తరించడానికయ్యా? నా బాధ అది కాదు విశ్వరూపం గారు. ఈ ప్రపంచంలో ప్రతి రూపాయి వెనక అన్యాయం ఉంది, అక్రమం ఉంది. అది తెలుసుకోలేక వాడు నా డబ్బు పాపిస్తుందన్నాడు, చేజేతిలో నా జానకి ప్రాణాలు తీసేట్టున్నాడు. రావయ్య, మాటలోనే వచ్చావు. మీ వదిన ఆరోగ్యం ఎలా ఉంది? మా వదిన ఆరోగ్యం బాగానే ఉంది. ముందు మీ పరిపతి రిపేర్కి వచ్చింది. దొంగ సరుకు రవాణా చేస్తున్న మీ లారీలను హైవేలో పట్టుకున్నాం. సమర్థుడువేనయ్యా, కానీ నువ్వు చెప్పే వరకు మాకు తెలియదు అనుకోవటం నీ పొరపాటు. సరే, ముందుగా లారీ ఓనర్ని అరెస్ట్ చేస్తావా, సరుకులు రవాణా చేసేవాళ్ళని అరెస్ట్ చేస్తావా? ఇద్దరిని. అయితే ముందుగా మీ అన్నయ్యకి సంకెళ్ళవే, ఎందుకంటే విశ్వరూప ట్రాన్స్పోర్ట్ కి మీ అన్నయ్య మేనేజింగ్ డైరెక్టర్. అన్న తల్లిలా పెంచి పెద్ద చేసిన వదిలినే చంపుకునేవాడివి, నీకు ఇదో లెక్క? వెయ్యరా, బేడీలు వెయ్యి. నన్ను జీప్లో ఎక్కించుకుని ఆసుపత్రిలో ఉన్న మీ వదినకు బేడీలతో ఉన్న మీ అన్నయ్యని చూపిస్తే గుండెకి చచ్చిపోతుంది. అప్పుడు నీకు సమస్య, నాకు దిగులు తీరిపోతుంది. ఓనే ఓ పని చేయవయ్యా, మీ అన్నయ్యకి వేసే సంఖ్యలను నేను 100,000 కొంటాను. ఖరీదు చాలదంటే ఇంకా పెంచుతాను. మీ వదిన బ్రతికించుకోవడానికి ప్రత్యేక విమానంలో అమెరికా పంపిస్తాను. ఆ లారీని వదిలి. ఇంపాసిబుల్. మీ ఐజీ గారు ఫోన్ నెంబర్ అంత? ఎందుకు? ఒక ముండి ఎస్ఐ కోరలు పీకటానికి. మీ డిపార్ట్మెంట్ కి చెందిన మినిస్టర్ గారు ఫోన్ నెంబర్ అంత? దానికి ఎందుకు అని అడుగుతావు? ఒక బ్రతకలేని, బ్రతకడం చేతగానే ఇన్స్పెక్టర్ ని ఏం చేస్తారు అని అడగటానికి. హలో, ఎస్పీ గారా? నమస్తే సార్. ఏమిటి, ప్రతాప్ పట్టుకున్న లారీని క్రాంతి ముఠా తగలబెట్టారా? ఆ గొంతుగా మీ ఎస్ఐదే సార్. ఇదిగోనయ్యా, నేను ఒకసారి మాట్లాడమంటున్నాను. నో సార్, ఆ లారీలు క్రాంతి పుట్టా తగలబెట్టే అవకాశం లేదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అది అది ఎస్ సార్. మాట్లాడరే, చెప్పండి. మాట్లాడరే, చెప్పండి. చూడే, ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. ఎక్కడికి వెళ్ళారు చెప్పు, చెప్పండి, చెప్పండి. ఎక్కడికి వెళ్ళారు? మీ పరిస్థితిని అర్థం చేసుకుని ఏ పోలీస్ ఆఫీసర్ చేయని పని నేను చేశాను. తల్లి లాంటి మా వదిలి చేత మీకు జాగిరి చేయించాను. మీరు నిర్దోషులని ప్రజలకు తెలియజెప్పాలని ఆశపడ్డాను. శివుడి మెడలో పాము కాటుపోయిందని నమ్మాను. మీ బుద్ధి మారలేదు. రక్తానికి అలవాటు పడిన పులిని గౌతమ్ బుద్ధుడు కూడా మార్చలేడని మీరు నిరూపించారు. అందుకే నేను ఇంట్లో లేని సమయం చూసి లారీలను తగలబెట్టారు. అబద్ధం, అంత అబద్ధం. మాకేం తెలియదు. షట్ అప్. మిమ్మల్ని పాపం అనకూడదు. మిమ్మల్ని జైల్లో పెట్టి శిక్షించడమే న్యాయం. పదండి. ఇన్నాళ్ళుగా చేయలేని పని. ఈ కుటుంబంలో నీకు భాగం ఉంది. పోలీసుల నుంచి తప్పించి నీ అన్నలను కాపాడావు. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని వెర్రివాణి చేసి వాళ్ళ చేత దేశాన్ని తగలబెట్టిస్తున్నావు. ఈ అంతకుడితో చేతులు గడిపినందుకు నిన్ను కూడా చట్టానికి అప్పగిస్తాను. ఆవేశంలో మీ మంచితనాన్ని మీరే చంపుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఎందుకు వెళ్ళారో తెలుసుకుని ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. శాంతి. అవును, మేము వెళ్ళింది జానకమ్మ గారిని చూడాలని కానీ అక్రమాలు చేయాలని కాదు. మేం చేసిన పని మీకు మాకు ఎంత ప్రమాదమో ఊహించలేకపోయాం. మమ్మల్ని క్షమించు ప్రతాప్. ప్రతాప్, వాళ్ళను శిక్షించే అధికారానికి ఎంత ఉందో అర్థం చేసుకునే అవసరం కూడా ఉంది. క్రాంతి, నా ఆవేశంలోని ఆవేదనని అర్థం చేసుకుంటే చాలు. దొంగ సరుకు పంపిస్తామని 10 లక్షలు నా దగ్గర నొక్కారు. ఇప్పుడు ఆ లారీలు తగలబడ్డాయి. అది మీరే తగలబెట్టి ప్లే చేస్తున్నారు, లేక క్రాంతి ముఠా తగలబెట్టిందో నాకు అనవసరం. మీకు 24 అవర్స్ టైం ఇస్తున్నాను. నా 10 లక్షలు నా హోటల్ రూమ్కి చేరాలి.
అదర్వైజ్ నా సంగతి మీకు తెలుసుగా. టేక్ కేర్. ఏమిటి వీడి బెదిరింపులు? బాంబు పెట్టానంటే బాపట్లలో పడతాడు. ఆ ప్రతాప్ పట్టుకున్న లారీలు క్రాంతి ముఠా పేరుతో నేను తగలబెట్టి చూడకపోతే ఈ పాటికి మీరంతా జైల్లో ఆవులిస్తుండేవాళ్ళు. ఆ సంగతి వీడికి తెలియదు. నన్ను లేపండే, నాకు ఈరత్వాన్ని నూరిపోయిండే, నా పౌరుషాన్ని పెంచండే, నా కత్తులు నూరండి, ఆయన్ని పొడి చేస్తా. అబ్బా ఈడొకడో చెడిపోయిన బెంజిలారీ ఇంజిన్ లాగా నువ్వుండరా. ఓనరు ఏది మార్గం చెప్పు. ఆడి అడిగిన 10 లక్షలు ఇచ్చేసి చేతులు కడిగేసుకుందామా? అలవాటైన పనిచేసి కత్తులు కడుగుతాం. డబ్బు పాపిస్తుంది. ఏ రూపాయి నోటు చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం? కరెన్సీ కట్టల చరిత్ర సంస్థం కత్తుల రక్తపు పోరాటం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆలోచించే అధికారం లేని నా బాధ్యత మీ స్వేచ్ఛను చంపాయి. మిమ్మల్ని నేను నిర్దోషులుగా నమ్ముతున్నాను. మీరు నిర్దోషులని నేను నమ్మిన ఈ సమాజాన్ని నమ్మించవలసిన బాధ్యత నాకుంది. ఇన్నాళ్ళు న్యాయం కోసం ఒంటరిగా పోరాడిన నాకు మీ ఊపిరి తోడు కావాలి. కలిసిన మన చేతులు చైతన్యానికి గుర్తుగా నిలవాలి. నా ఆశయం మీ ఆవేశం ఒక్కటే, విశ్వరూపం ఆట కట్టించాలి. మీరు నాకు బందీలు కాదు, స్నేహితులు. సామాన్యుడు పోలీస్ ఏకమైతే న్యాయానికి అన్యాయం జరగదని కలిసి మన చేతులే సాక్ష్యం కావాలి. అవును కదా, ఏ ఆశతో నేను ఇన్నాళ్ళు స్టేషన్ ముందు బ్రతికాను, ఎలాంటి మనిషి కోసం ఎదురు చూశాను, ఆ ఆశ ఇన్నాళ్లకు తీరింది. భగవంతుడు బండరాతిలో లేడు, మంచి మనిషిలో ఉన్నాడు. నీతి ప్రపంచంలో లేదు, ప్రపంచం తెలుసుకునే మనిషిలో ఉంది. అందుకే శాంతి ఏమిటి? అలా చూడబోకు మామ మచ్చి గుమ్మ, ఇలా జరుకోకు మామ మచ్చి గుమ్మ. హుషారైన వేళ వసంతాల జోల నిషారేగుతుంది నాకు మామ మచ్చి గుమ్మ. అలా చూడబోకు అమ్మతోడు నందమూరి కన్నా, ఇలా అల్లుకోకు అమ్మతోడు నందమూరి కన్నా. Thank you.
పసందైన మోహం కౌగలింతలోనే కలవరించిపోవాలమ్మ మావమచ్చి మావమచ్చి గుమ్మ అలా చూడబోకు అమ్మ తోడు నందమూరి కన్నా ఇలా అల్లుకోకు అమ్మ తోడు నందమూరి కన్నా సరదాలు మీటి సరిహద్దు దాటి మరీ పైకి రాకు రాకు అమ్మ తోడు నందమూరి కన్నా అలా చూడబోకు మావమచ్చి మావమచ్చి గుమ్మ ఇలా జరుకోకు మావమచ్చి మావమచ్చి గుమ్మ హుషారైన వేళ వసంతల జోల నిషారెగుతుంది నాకు మావమచ్చి మావమచ్చి గుమ్మ ఆడుకుంటున్నావా ప్రతాప్? కాదు, ఇవి మీ చేతులకు తగిలించి నడి బజార్లో తీసుకెళ్లే రోజు దగ్గరలో ఉందని చెప్పడానికి వచ్చాను. అలా అనుకోవటం నీ భ్రమ. కాదు, నిజం. మీ పాపాల లెక్కలు నా దగ్గర ఉన్నాయి. ఇన్నాళ్ళుగా క్రాంతి పుట్టా పేరుతో సాగించే అచ్చల వెనక ఎవరున్నారో ప్రజలకు తెలియజెప్పే రోజు దగ్గరలో ఉంది. అమాయకుల భవిష్యత్తు ఆడుకునే మీ తెలివి, వాళ్ళని అడ్డుకుని సాగించే మీ దోపిడీ ఇంకా ఎంతో కాలం సాగదు విశ్వరూపం. సింహ మరుపుకు ఏనుగు చచ్చినట్టు చేస్తాను. అప్పటి వరకు ఈ సంఖ్యలు మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకుంటాను. మీ రహస్యాలు ఒక్కొక్కటి సాక్ష్యాలతో సహా రుజువైనప్పుడు నిజాయితీగా ఆ సంఖ్యలు మీ అంతటి మీరే మీ చేతికి తగిలించుకుంటారు లేక నా కోసం ఎదురు చూస్తారో నిర్ణయించుకోండి. వస్తాను. ప్రభుత్వానికి అప్పగించు. మా ప్రాణాలకు ప్రభుత్వం ప్రకటించిన ఖరీదు 100,000 రూపాయలు. ఆ డబ్బుతో వదినకు ఆపరేషన్ చేయించు. క్రాంతి, మా ముగ్గురు ప్రాణాల కంటే ఆమె ప్రాణాలే విలువైనవి. మేము ఉరిని తప్పించుకుని బయటపడితే ఈ సమాజానికి మంచి చెయ్యగలమో లేదో తెలియదు, గాని మాలాంటి వాళ్ల బ్రతుకులు చీకటి కాకుండా కాపాడే నీలాంటి వాళ్ళ ఆదర్శం నిరాశతో నిస్పృహతో కృంగిపోకూడదు. మా మాట విను ప్రతాప్. మంచి వాళ్ల మనసు కన్నీరు కారిస్తే మంచికే విలువ ఉండదు. ఆ మంచిని బ్రతికించుకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆపండి. నేను గోవులను చంపి వాటి మాంసం మీద వ్యాపారం చేయాలనుకునే కసాయవాణ్ణి కాదు. మీ జాగలోని నిజాయితీతో మీరు ఎంతో ఎదిగిపోయారు. అలాంటి నిర్దోషం నమ్ముకుని నా వదిన్ని బ్రతికించుకోలేను. నా ఒంట్లో శక్తి ఇంకా చావలేదు. వాడికి రేసులో రావాల్సింది బహుమానం కాదు, సావు. ఇదిగో డబ్బు. అటెన్షన్ ప్లీజ్, దిస్ స్పోర్టిక్ మోటార్ సైకిల్ ర్యాలీ గోయింగ్ టు స్టార్ట్. ఆల్ కాంపిటీటర్స్ గెట్ రెడీ. రెడీ, వన్ టూ. Thank you.
డాక్టర్ గారు వెంటనే మా బదులుకి ఆపరేషన్ చేయండి. వాట్ ఇస్ దిస్ కంపౌండర్? నాకేం పర్వాలేదు, ముందు వెంటనే మా బదులుకి ఆపరేషన్ చేయండి. ఆవేశపడ ప్రతాప్, కంపౌండర్ మీరు తీసుకెళ్ళి డ్రెస్సింగ్ చేయండి త్వరగా. వదిలా ప్రతాప్, ఆవిడ డిస్టర్బ్ చేయద్దు, మీరు వచ్చి డ్రెస్సింగ్ చేయించుకోండి. మా బిడ్డ ఎక్కడికి? హాస్పిటల్ ఎక్కు, డ్రాప్ చేస్తా. అక్కర్లేదు. అమ్మా ఏంటమ్మా, ఏమైందమ్మా? కమింగ్. అమ్మా ఏమిటమ్మా ఇదంతా, ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నావా అన్నయ్య? కన్న తండ్రికి ఏం చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో తెలియని అన్యాయం జరిగితే ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నావా అన్నయ్య? నువ్వు ఇన్నాళ్ళు చేసిన పాపాలు అన్యాయాలు బేబీ వంటి మీద రక్త మరకల్లో చిరిగిన బట్టల్లో కనిపిస్తుంటే ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నావా అన్నయ్య? నిరపరాధిని చేసి నువ్వు తప్పించిన రాఖీ తన మగతనానికి గుర్తుగా బేబీని అనుభవించి నీకు బహుమానంగా పంపిస్తే ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నావా అన్నయ్య? ఏం జరగలేదన్నయ్య, ఒక ఆడదాని చీలం పోయింది అంతే. నీలాంటి మేధావులు ఎలాగైనా రక్షిస్తారన్న అహంకారంతో డబ్బున్న వాడి కామ మరోసారి ఆకలి తీర్చుకుందన్నయ్య, అంతకన్నా ఏం జరగలేదన్నయ్య. కన్నీటి కారుస్తున్నావా అన్నయ్య? నువ్వు కార్చే ప్రతి కన్నీటి చుక్కకి ఖరీదు కట్టివ్వమంటే బేబీ ఎలా ఇవ్వగలదు? బేబీకి జరిగిన అన్యాయానికి ఒక పోలీస్ అధికారిని ఉండి కూడా నేను కేసు పెట్టలేదు. ఎందుకో తెలుసా, విశ్వరూప కొడుకును కాపాడడానికి నీ తమ్ముడిని తాగుబోతుగా కోర్టులో నిరూపించగలిగిన నువ్వు రేపు కన్న కూతుర్ని పచ్చి తిరుగుబోతుగా నిరూపిస్తావు. తిరుగుబోతు బేబీతో రాఖీ తిరగడంలో తప్పు లేదని కోర్టును నమ్మించడానికి ఏ లాజిక్లోనో బేబీ వ్యభిచారం చేస్తూ పట్టుబడిందని సాక్ష్యాలు సృష్టిస్తావు. నీ కూతురు నీకు చెడ్డ పేరు తెచ్చిందని, అసలు అది నా కూతురే కాదని, నీ వల్ల వదిలికి పుట్టలేదని కూడా చెప్పగలవు. అంత నీచానికి దిగజారి నీ పరువుని బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచుకోగలిగిన దరిద్ర మేధావివి నువ్వు. నీ గొప్పతనానికి రాఖీ మగతనానికి గుర్తుగా ఓ అవర జీవితాన్ని పాడు చేసి నాకు బహుమానంగా పంపావు. ఇప్పుడు నా గుండె ధైర్యానికి గుర్తుగా నీకు బహుమానం పంపుతున్నా. ఇప్పుడు నేను పంపిస్తున్నది కేవలం శాంపుల్ మాత్రమే, అసలైన బహుమానం త్వరలో అందుకుంటాం. నేను బతకడానికి వీల్లేదు. ఏమిటనేది, ఏమిటిది, నా మాట విను. నిన్ను నువ్వు మళ్ళీ మోసం చేసుకుంటున్నావు. లేదురా, నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదన్నయ్య. ప్రతాప్, నన్ను చూస్తే నీకు అసహ్యం కలగట్లేదురా? లేదన్నయ్య, సానుభూతి కలుగుతుంది. సానుభూతికి కూడా నాకు అర్హత లేదురా. ఐఎమ్ ఏ గ్రేట్ ఎస్కేపిస్ట్. ఒక మనిషిగా మనసు నుంచి తప్పించుకు పెరిగాను, ఒక లాయర్గా ధర్మాన్ని తప్పించుకు బతికాను. ఇప్పుడు నా కూతురుకు జరిగిన అన్యాయానికి ఏమీ చేయలేక బతుకు నుంచే తప్పించుకోవాలనుకుంటున్నాను. అవకాశవాదిగా బతికే కంటే ఈ ప్రపంచంలో నేరం మరగట్లేదురా, నాకు బతికే హక్కు లేదు. చచ్చి ఏం సాధిస్తావన్నయ్య? బతికి మాత్రం నేను సాధించేది ఏముందిరా, మోసంతో పెరగడం తప్ప నిజాయితీతో ఎదగడం చేత కానివాడిని.
ఇంకా ఎంతకాలం ఎందరి కన్నీళ్ళకి కారణం కాగలను? అన్నయ్య, నీలాంటి మేధావులు అసమర్థులుగా చావకూడదు. బాధ్యతను నమ్ముకుని బ్రతికే నాలాంటి వాళ్ళకి నీ మేధస్సు తోడు కావాలి. నీ ఆలోచన నడక నేర్పాలి, నీ ఆవేశం మార్గం చూపాలి. అన్నయ్య, నువ్వు లేకపోతే మేమంతా ఏమవుతామో ఆలోచించావా? నువ్వు నాకు కావాలి, బేబీకి కావాలి, వదిలికి కావాలి, తప్పుదారిన నడిచిన మేధావి ఏమవుతాడో చెప్పడానికి ప్రపంచానికి కావాలి. మన కన్న తల్లి నాకెంత అన్యాయం చేసిందో ఇప్పుడు అర్థమైందిరా అన్నయ్య. అవునరా, నీకన్నా ముందు నాకు జన్మనిచ్చింది, నీకు తమ్ముడిగా పుట్టుంటే నీ కాళ్ళ మీద పడేవాడిరా అన్నయ్య. అన్నయ్య, నువ్వు నాకు మళ్ళీ జన్మనిచ్చావురా, జన్మనిచ్చావు అన్నయ్య. ఏమిటి, క్రాంతి ముఠా నిర్దోషుల? అవును సార్. నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంతకులను సమర్థిస్తూ నీ వృత్తికే ద్రోహం చేస్తున్నావు. లేదు సార్, లేదు. నేను నమ్మిన వృత్తి మీద, నా బాధ్యత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేరస్తులను మానవతా దృష్టితో చూసిన నా అనుభవంతో చెప్తున్నాను. విశ్వరూపమే క్రాంతి ముఠా పేరుతో ఈ హత్యలు సాగిస్తున్నాడు. అలా నిరూపించడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. షటుకోపం. నమస్కారం సార్. ఏ హత్య గురించి? విశ్వరూప పబ్లికేషన్స్ జగన్నాథరావు హత్య గురించి. జగన్నాథాన్ని విశ్వరూపం హత్య చేశాడా? అవును సార్. కారణం? రామనాథాన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేసిన విషయంలో విశ్వరూపంతో జగన్నాథరావు గొడవపడి తన వాటా తనకి ఇచ్చేయమన్నాడు. ఈ విషయంలో డాక్యుమెంట్స్ మీద సంతకాలు తీసుకోవటానికి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి సార్, ఎవరు హంతకులు? మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? చెప్తే నన్ను చంపేస్తారని భయం సార్. నాలాంటి పోలీసు ఉద్యోగి ఏం చేయలేక వాళ్ళ దౌర్జన్యానికి బలుగుతుంటే మామూలు మనిషి ఎలా చెప్పగలడు సార్? అందుకే సార్, మీలాంటి పెద్దలు అండదండలుంటే చిన్న పోలీసుకు కూడా ధైర్యం వస్తుంది, వృత్తి మీద గౌరవం పెరుగుతుంది. అప్పుడే మన డిపార్ట్మెంట్ సామాన్యుడు కూడా న్యాయం చేయగలుగుతుంది. నువ్వన్నదే నిజం. సామాన్యుడికి ఉపయోగపడిన ఏ వ్యవస్థ అయినా నిష్ప్రయోజనం. ఓకే ప్రతాప్, దోషులు పట్టుకోవడానికి నీ మార్గాన్ని నువ్వు వెళ్ళు. ప్రొసీడ్ యాజ్ యు లైక్. మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది. విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నిద్దట్లో పిడుగుపడ్డట్టు కలొచ్చిందా? ఇది కల కాదు, నిజం. ఏమిటి, ఏమిటి దౌర్జన్యం? ఇది దౌర్జన్యం కాదు, దౌర్జన్యానికి సమాధానం. నీ వంకర బుద్ధులు మాకు ముందే తెలుసురా. చెయ్య కదిపావో, నీ శవం కూడా దక్కదు. జాగ్రత్త. ఈ విశ్వరూపాన్ని చంపడం అంత సులభం అనుకుంటున్నారా? నా ఒంటి మీద ఏగవాలిందో. మీరు ఈ గదిలోంచి బయటికి వెళ్ళరు. పొరపాటు విశ్వరూపం, ఈ రివాల్వర్ పేలిందంటే నీ చరిత్ర ఈ గదిలోని ముగుస్తుంది. నేను పోలీస్ ఆఫీసర్ని, శవం ఆచూకీ తెలియకుండా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఈ చేతులతో నిన్ను చంపి చట్టం నుంచి ఎలా తప్పించుకోవాలో నీలాంటి నీచులను ఆశ్రయించి నీ దగ్గరే నేను నేర్చుకున్నాను. నేను నిన్ను ఆనందంగా చంపగలను. చంపినా నువ్వు నా మీద వేసిన చాలా నేరాల్లో ఇది ఒకటవుతుంది. అంటే మీరంతా కలిసి నన్ను సాధించడానికి, చంపడానికి? నిన్ను చంపడానికి రాలేదు విశ్వరూపం, నీ చావుకి ముహూర్తం పెట్టడానికి వచ్చాం. నిన్ను చంపడం ద్వారా మా చేతులు రక్తం కావడం మాకు ఇష్టం లేదు. చట్టరీత్యా న్యాయరీత్యా నీ కోతను నువ్వే తమ్ముకుంచావాలి. అంటే అర్థం కాలేదా? నీ వల్ల చెయ్యని నేరాలకి బలైన ఈ ముఠ నిరపరాధులన్నీ నలుగురికి నీ వల్లనే తెలియాలి. నీ పాపపు వ్యాపారాలన్నీ నువ్వే మూసేయాలి. నంబర్ వన్, రేపు సాయంత్రం 4 గంటలకల్లా నీ అంతటా నువ్వే విశ్వరూప డిపార్ట్మెంటల్ స్టోర్స్ మూసేయాలి. 4 గంటలు 1 నిమిషానికి స్టోర్స్ ఉండదు. అలాంటి వ్యాపారం నువ్వు నడిపేవన్న గుర్తు ఈ భూమండలం మీద ఉండదు. అసలు మీరెవరో నాకు ఆటలు ఇవ్వడానికి? ఇది చట్టం, ఇది న్యాయం, అది తిరుగుబాటు, అన్ని కలిసి నీ బ్రతుకిచ్చే అంతిమ తీర్పు. మిస్టర్ విశ్వరూపం, అది తెలివితేటలు ప్రదర్శించడానికి ప్రయత్నించవు. నీ చుట్టూ ఎన్ని వేటకొక్కలున్నా, ఎంతమంది తొత్తులున్నా నిన్ను 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉంటాం. రేపు సాయంత్రం 4 గంటలకు కాలచక్రం ఆగిపోవచ్చు, కానీ మా శిక్ష నుంచి నిన్నెవ్వరూ కాపాడలేరు. గుడ్ బాయ్. చేశాడు
వాడు మారు వేషంలో వచ్చి మోసం చేస్తాడు అనుకోలేదు. వాడు ఎలాగైనా వస్తాడయ్యా, వాడు మాయగాడు. ఇంతమంది ఉండి కోటి రూపాయలు డిపార్ట్మెంట్ స్టోర్స్ లో ప్రజలపాలు చేశారు. ఇంత బ్రతుకు బ్రతికి ఆఫ్టర్ ఒక ఇన్స్పెక్టర్ భయపడాల్సి వచ్చింది. ఎలా ఉంది మన దెబ్బ ప్రతాప్? చెప్పింది చేశా. రేపు 12 గంటల్లోగా నీ డిస్టిలరీస్ మూయకపోతే. మూయకపోతే చెప్పను, చేసి చూపిస్తాను. నేను తట్టుకోలేను. ఆడు మనిషి కాదండి, అన్నంత పని చేస్తాడు. అమ్మో అదిగో ఫోను. ఇప్పుడు 11:50, ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఇదే ఆఖరి అవకాశం. అయిపోయింది, నీ దొంగ వ్యాపారం మరొకటి కూలిపోబోతుంది. సౌండ్ విను. నా మాట విను, తెల్ల జెండా ఎత్తేద్దాం. వ్యాపారాలు పోతే మళ్ళీ పెట్టుకోవచ్చు, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించవచ్చు. ఈ విశ్వరూపం నిజమైన స్వరూపం ఏంటో రేపు చూపిస్తా. దయచేయండి, జెండావందనం చేయండి. ఆగండి, ఆ పథకాన్ని ఆవిష్కరించే హక్కు నీకు లేదు. మనిషి హక్కులను నిర్ణయించేది రాజ్యాంగం కానీ నీలాంటి అధికారుల అహంకారం కాదు. పట్టణంలో ఒక ప్రముఖ వ్యక్తిని నన్ను కాదంటానికి నువ్వెవరు? నీలాంటి వాళ్ళ అరాచకాలకు అంతం పలకడానికి వచ్చిన తెలుగు బిడ్డని, ప్రజల అమాయకత్వాన్ని, తిరుగుబాటు చేయలేని అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని పెరిగిపోతున్న నీకు మృదిగడియలు సమీపించాయని చెప్పడానికి వచ్చిన తెలుగు జాతి పౌరుషాన్ని, అమాయకులను హత్యలు చేసి తడిసిన నీ నేత్ర చేతులతో జాతీయ పతాకాన్ని ఎగురవేసే అర్హత నీకు లేదు. క్రాంతిముఠ పేరుతో ఇన్నాళ్ళుగా నువ్వు సాగించిన దారుణాలు, ఘాతకాలు ఈ ప్రజా సమక్షంలో నిలబడి ఒప్పుకో. క్రాంతిముఠ హత్యలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు తిరుగుబాటుదారులు, తుపాకులతో హత్యలతో దేశాన్ని అలకలోలం చేయడానికి పుట్టిన విప్లవకారులు. వాళ్లే క్రాంతిముఠ. ఎన్నో హత్యలు, మారణ హోమాలు సాగించిన జాతి విద్రోహ శక్తులు వాళ్లను రాళ్లతో కొట్టి చంపి ఈనాటి స్వతంత్ర దినానికి కానుకగా సమర్పించండి. విశ్వరూపం, ఇన్నాళ్లు నిరపరాధుల్ని అపరాధుల్ని చేశావు, గోవులకు పులిచాలు రాసి హంతకుల్ని చేశావు. తుపాకీ గుళ్లను, అధికారుల బాధ్యతను నువ్వు తప్పించుకోగలవేమో గాని ఈ ప్రజా చైతన్యాన్ని తప్పించుకోలేవు. మా పేరుతో నువ్వు సాగించిన హత్యలకు సాక్ష్యాలు బ్రతికే ఉన్నాయి. చెప్పరా, మీ లేబర్ యూనియన్ నాయకుడిని చంపింది ఎవరు? చెప్పు. విశ్వరూపం, ఆ హత్యను కళ్ళారా చూసిన నాకు డబ్బిచ్చి నా నోరు ముయించాడు. హోటల్లో మకాన్ చేసిన స్మగ్లర్ ని మర్డర్ చేసింది ఎవరో చెప్పడానికి ఈ హోటల్ పోయే ప్రత్యక్ష సాక్షి. అవును, స్మగ్లర్ ని హత్య చేసింది వీళ్ళు కాదు, విశ్వరూపం మేనల్లుడు ప్రసాద్. మేధావులు ఖరీ చేసే విశ్వరూపం, నీ మార్కెట్ లో అమ్ముడుపోయిన మరో జంతువు చెప్పే సాక్ష్యం వినరా? అవును, నేను జంతువుని. ఈ విశ్వరూపం విశ్వరూపం మెడికల్స్ ద్వారా దొంగ మందు హాస్పిటల్స్ కు సప్లై చేసి ఎంతో మంది చావు కారకుడయ్యాడు. ప్రతాప్ తాగుబోతుగా సాక్ష్యం చెప్పకపోతే నన్ను హత్య చేస్తానని భయపెట్టాడు. సారా లైసెన్స్ పేరుతో కల్తీ సారా అమ్మి మా బతుకుల్లో ఎముకలు మిగిల్చావు. పెళ్లి కావాల్సిన ఆడపిల్లల్ని నువ్వు నీ కొడుకు నాశనం చేసి వీడియో తీసి వ్యభిచార వ్యాపారం చేశావు. అన్యాయం, మోసం. ఇన్నాళ్ళు బయటపెట్టని ఆ నిజం కాని నిజాన్ని ఇప్పుడు బయటపెడుతున్నారంటే కారణం ప్రతాప్ వీళ్ళను కొనేశాడు. అవును, కొన్నాడు. మంచితనంతో కొన్నాడు, మానవత్వంతో కొన్నాడు. నిర్భయంగా చెప్పే నిజానికి తాను అండగా ఉండి కాపాడుతానని నమ్మకం ఇచ్చుకున్నాడు. నన్ను తెలిసిన ప్రజలు మీ మాటలు వినరు. నేను సంపాదించిన డబ్బు ధర్మ సంస్థలకు విరాళాలుగా ఇచ్చాను, సత్రాలకు చందాలు ఇచ్చాను, ప్రజాశ్రేయస్కు యాగాలు కూడా చేయించాను. అవును, చేయించావు. ప్రజల కళ్ళు కప్పాలని చేయించావు, నీ పాపాలని కప్పిపుచ్చుకోవాలని చేయించావు. రామనాథం. అవును, రామనాథం మాట్లాడుతున్నాను. విశ్వరూప గ్రూప్స్ మీద ప్రజల్ని దోచుకున్న డబ్బుతో, నీ దొంగ భక్తితో వాళ్ళ అమాయకత్వాన్ని కొనాలని చూశావు, ప్రజల అజ్ఞానాన్ని నీ చందాలతో ఖరీదు చేయాలని చూశావు. నీ పార్ట్నర్ గా చేరిన నా దగ్గర నీ పాపముల కాంతి ఉన్నాయి మిస్టర్ విశ్వరూపం. నీ నగ్న స్వరూపం ఏమిటో తెలిసిన ప్రజలు ఇన్నాళ్ళు నీకు భయపడ్డారు, ఎదురు తిరిగే ధైర్యం లేక పిరికితనంతో బతికారు. ఒక పోలీస్ అధికారిగా నీపై నేను ఒక్కనే కాదు, ఇక్కడ రగిలే ప్రతి గుండె కాకి పట్టడం పడుకుంది, ఇక్కడ మండే ప్రతి కడుపు రివాల్వర్ పట్టుకుంది. ఇన్ని కిరాతకాలు చేసిన నువ్వు దేశభక్తుడివా? 70 కోట్ల జనాభా స్వేచ్ఛకు గుర్తుగా ఎగిరే జాతీయ పతాకాన్ని తాకే అర్హత కూడా నీకు లేదు.
చూసావా విశ్వరూపం ప్రజా చైతన్యం, విన్నావా విశ్వరూపం ప్రజా చైతన్య ఘోష. ఇవి అరుపులు కావు, చైతన్య రథ చక్రాల శబ్దాలు. ఆ చక్రాల కింద నీలాంటి వాళ్ళు హతం కాక తప్పదు. ఇది బెదిరింపు కాదు, ప్రతి మనిషి గుండెల్లో పెరుగుతున్న మరో స్వాతంత్ర ఉద్యమం. ఈ ప్రజా సమక్షంలో నువ్వు నేరస్తుడిగా రుజువయ్యావు, ఇక ఏ కోర్టు కూడా నిన్ను నిర్దోషణ చేయలేవు. నీ చేతులకు వేసే ఈ సంఖ్యలు ఈ ప్రజా ఉద్యమానికి గుర్తులు. ఆనాడు అర్ధరాత్రి ఎవరికీ తెలియని క్షణంలో మన దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ ఈనాడు నీ చేతులకు వేసే ఈ సంఖ్యలతో అందరూ చూస్తుండగా పట్ట పగలు మన దేశానికి నిజమైన స్వతంత్రం వస్తుంది. నన్ను ఉద్రేకపరుచు, నాకు సారా కొట్టిచ్చు, నా లంగోట బిగిచ్చు, నన్ను గోదాలోకి దించు చెబుతా. నిన్ను ఉద్రేకపరచాలా? నీకు సారాయిపోయించాలా? అవును. నీ లంగోట బిగించాలా? నిన్ను గోదాలోకి దించాలా? అవును. గూడెలకి సరిపోతావు, చేతగానేయాలని సోమంత చరదీని పరికిరాలు ఎవరు. సారా పోయిండ్రా, నా మీసాలు దువ్వుండ్రా, మిమ్మల్ని పడతాను. అలాగే రే చెయ్యి. ఏసారి అడిగిస్తే మళ్ళీ ఏమన్నా తోమంటాడో టేబుల్ వేస్తా. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. Oh!
ఒక నరకాసురుడు పోతే ఈ దేశం పండగ చేసుకుంది, స్వార్థపరులు సమసిపోతే ఈ దేశానికి స్వాతంత్ర్యం దక్కింది. ఈవేళ విశ్వరూపం లాంటి స్వార్థపరులు కుట్రదారులు పోయాక ఈ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది. ఈ విజయాన్ని సాధించింది నీతిని నిర్భయత్వాన్ని నమ్ముకున్న ఒక పోలీస్ ఆఫీసర్. వెల్ మై బాయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ అతని మనసును గట్టిపరిచింది, అతని చేతుల్ని బలపరిచింది మీరు. అందుకే మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పతాకావిష్కరణ చేయవలసిందిగా మన ఐజీ గారిని కోరుతున్నాను. నేను కాదు సార్, వయసుకు మించిన సాహసాన్ని పదవికి మించిన సామర్థ్యాన్ని ప్రదర్శించి మన డిపార్ట్మెంట్కే ఒక ఘనతను తీసుకొచ్చిన ఈ యంగ్ బ్రిలియంట్ ఆఫీసర్ మిస్టర్ ప్రతాప్కే ఆ గౌరవం దక్కాలి. మిస్టర్ ప్రతాప్, కమాన్. స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగ ఫలం. ఆలిచిప్పలో స్వాతి చినుకుల ఇన్స్పెక్టర్ ప్రతాప్ లాంటి ఏ ఒక్క నిజాయితీపరుడి కృషి అయినా దేశాన్ని సంపన్నం చేస్తుంది. భవిష్యత్తు మీద విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్న జాతి గుండెలో నవకాంతుల్ని వెదజలు. మరచిపోకండి, ప్రతి పోలీస్ ఆఫీసరు యూనిఫామ్ లో ఉన్న పౌరుడు, ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ ఆఫీసర్.